महनी महामनि स्वर्गीय पंडित जवाहरलाल जी जन्मदिन तन पुटन रोजुनी पिल पंड रोजुरा जरपाल जरगा पंडित जी आशय अंदु कारण पिल आयन की अमित प्रेम दैव पसिबिड रूप में आय नमक रेपट देश भविष्य आधार पड़ी नीट पिल आये उद्देश्य चलने पौरा एर्रट गुलाबी चलने पशु मन प्रेम आये ज्ञापक ఇది బాలల దినమైంది అందులోను ఈ సంవత్సరం అంతర్జాతీయ బాలల సంవత్సరంగా గుర్తించబడటం మరీ విశేషం ఈ సందర్భంలో మా ఆకాశవాణి తరపున రేడియో సీతగారి ఆధ్వర్యంలో తయారు కాబడిన కుందేళ్ల కళ్యాణం అనే గేయనాటిక బాలల చేత ప్రదర్శించబడుతుంది ना।
వాళ్ళం వెనక్కి తిరిగి వెళ్ళకపోతే చంద్రుడు వస్తాడు మా చంద్రుడు వస్తాడు నీ భరతం పడతాడు చంద్రుడు లేడు గింద్రుడు లేడు కోతలు కొయ్యద్దు నీ గొప్పలు చెప్పద్దు ఉంటే రమ్మను వెంటనే రమ్మను చంద్రుణ్ణి పొద్దు ఈనాటి కార్యక్రమంలో చక్కగా నటించి మనందర్ని ఆనందపరిచిన బాలబాలికలందరికీ నా అభినందనలు నాటికలో కుందేలు పెళ్ళికొడుకుగా ప్రతిభావంతంగా నటించిన రేడియో సెట్ గారి అబ్బాయి చిరంజీవి గోపికి ప్రథమ బహుమతి జడ్జీలు ప్రకటించడం చాలా ఆనందకరమైన విషయం అన్నా నువ్వు ఏమరోక చక్రం పడినా ఏం దోషం వస్తుంది జంతువుల్ని తొక్కేటో ఎంత బాగా నటించాను చూశాక సెకండ్ ప్రైజ్ రాకపోతే ఇంటి తీసుకెళ్లి నిన్ను దొక్కేస్తా ద్వితీయ బహుమతి కుందేలు పెళ్ళికూతురుగా ముచ్చటగా నటించిన బేబీ రాధకి నిర్ణయించడం జరిగింది నీకేమి చెర్రా ఏనుగు పీలుగా ఈ తొండం ఇచ్చారా ఈ తొండం అన్నా ఇందులో ఏదో మోసం జరుగుతున్నది అంతా మోసమే ఏడ్చావు అమ్మా సీత మీ గోపి ఇంటి స్కూల్లోను అటు ఆటపాటల్లోనూ అన్నిట్లోనూ ఫస్టే ఇటువంటి వాడిని కండం నీ అదృష్టం తల్లి ఇదిగో నాకు ఉన్నాడు వీడి జన్మలో వీడి జన్మలో ఇంత 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 ప్రజాదరణ తెచ్చాడా దానికే ఉందండి చిట్టి కూడా బాగా చేశాడు ఈసారి తప్పకుండా వస్తుంది ఏమొస్తుందో ఏమో అన్నా నీ కొడుకు అవటం వల్లే నాకు ఒక్క రోజు కూడా చదువుతాలి కర్మ కర్మ నీ కర్మ కదరా నీ కర్మ కదరా నా కర్మరా నాకు ఒక్క పేషెంట్ రానట్టే నీకు ఈ జన్మలో ఒక్క ప్రైజ్ కూడా రాదురా ఒక్క ప్రైజ్ కూడా రాదురా టూ త్రీ ఫోర్ గోపి ఏంటమ్మా అలా నించు దిష్టి తీస్తాను దిష్టి తీయడం ఎందుకమ్మా నువ్వు అన్నిట్లో ఫస్ట్ వచ్చి ఇన్ని బహుమతులు అందుకున్నావుగా కనుక అందరి పిల్లలు వాళ్ళ నాన్నను నిన్ను ఈర్ష్యతో చూసుంటారు అందుకని వాళ్ళ నాన్నకి ఎందుకు నా మీద ఈర్ష్య ఎందుకంటే వాళ్ళ పిల్లలకి బహుమతులు వస్తాయేమో అని వాళ్ళ నాన్నలు ఆశగా వచ్చారు తీరా నీకు వచ్చేటప్పటికి అమ్మా నేను ఎప్పుడు అడిగినా నాన్నగారు వస్తారు వస్తారు అంటావు ఆయన రారు నా నాటకం చూడడానికైనా రావచ్చు కదమ్మా చూడు గోపి ఆ పిల్లల నాన్నంతా మామూలు ఉద్యోగం చేస్తూ ఇక్కడే ఉన్నారు కానీ నీ నాన్నగారు పెద్ద ఉద్యోగం చేస్తూ అమెరికాలో ఉన్నారు కనుక రావడానికి కుదరదు అవసరం తీరిపోయే కారణాన్ని వదిలేయటం మన అలవాటు అయినా ప్రాణాల్లో సీతనే మొగుడు వదిలేశాడు ఇక నిన్ను నేను వదిలేయడంలో వింతే ఉంది వెళ్ళు ఇక నీ జీవితంలో నువ్వు నాకెప్పుడు కనిపించుకో అమ్మా అమ్మా నేను నాన్నగారిని చూడనే లేదు ఒక్కసారైనా రావచ్చు కదమ్మా వచ్చేస్తారు బాబు వచ్చేస్తారు మరి కొన్ని రోజుల్లో ఆయన విమానం ఎక్కి నీకొక విమాన బొమ్మ తీసుకుని జయమని వచ్చేస్తారు ఆ తర్వాత మనతోనే ఉండిపోతారు బాబు అది తాగు ఒప్పుకుంటూ పోయింది చూస్తో నాన్నగారు వచ్చేస్తారు అవును బాబు నాన్నగారు వస్తారు పదా
ఎంతసేపు వీటిని తుడుచుకోవడం తప్ప వీటిని ఉపయోగించే యోగం ఉందో లేదో? ఏమిట్రా ప్రాక్టీస్ లేక పేషెంట్స్ రాక నేను ఏడుస్తుంటే నీకు 2 రూపాయలు కావాలా? 2 రూపాయలు మా స్కూల్లో లిస్టమ్ ఉంది. దిక్కుమాల స్కూల్ తోచకపోతే డబ్బులు తెమ్మడం తప్ప ఈ టీచర్లు చదువు చెప్పి సావరు. ఇదిగో కావాలంటే 2 ఖాళీ సీసాలు ఇస్తాను పట్టుకెళ్ళి. డబ్బులు తెలిపోతే మా టీచర్ నన్ను కొడుతుంది. ఓ పని చేయి, టీచర్ నేను కొట్టక ముందే ఆ టీచర్ని మెట్ల మీద నుంచి కిందకి దోచేయి. దెబ్బలు తగిలి నా దగ్గరకు వచ్చి మందులు తీసుకుని డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు నేను నీకు ఇస్తాను, నువ్వు పట్టుకెళ్ళి టీచర్కి ఇద్దు గాని. మెట్ల నుంచి పడినా మేడ నుంచి పడినా నీ ముందు నుంచి ఎవరు రారు? ముందర డబ్బులు చేయి. రై, నేను ఎవరు? ఆటే పేలే ఉంటే నేళ్ళ ఇంజక్షన్ గుచ్చేస్తాను, జాగ్రత్త. ఇదిగో మనకి జబ్బులున్న వాళ్ళు వస్తేనే డబ్బులు, అంటే నువ్వు పేషెంట్ తీసురా, నీ డబ్బులు ఇస్తా. వస్తుంది, చాలా పెద్ద పేషెంట్, నువ్వు డబ్బులు ఇచ్చేయి. వస్తానా? అదిగో అన్నయ్య పేషెంట్. అబ్బా ఒషే 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 ఒషే, నువ్వంటే వాడు చెప్పిన రోగాల పుట్టవి. రాగ రాగ ఒక పేషెంట్ వచ్చాడంటే నమ్మి 2 రూపాయలు ఇచ్చారే, ఎంత మోసం చేశారు, ఎంత మోసం చేశారు. నా కర్మ నా కర్మ నా కర్మ. నా నీరసాన్ని కాస్త మిక్చర్ కలిపించి మీ తలనొప్పి కంటే ఒక మాత్ర వేసుకోండి. అంతేరే, అంతే 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 అంతే. మనం భోజనాల వేళలో తీరిగా కూర్చుని ఈ మందులన్నీ మింగేసేసి ఆ తర్వాత ఈ స్టెతస్కోపు మడత పెట్టేసి మింగేసేసి ఆ తర్వాత ఈ చిరంజీవి ఎక్కడో దగ్గర గుచ్చేసుకుని ఆ తర్వాత ఖాళీ చేసాలన్నీ కరకర కరకర నవిలి చంటావు చంటావు చంటావు. అంతేరే, ఈ తీరానికి ప్రాక్టీస్ ఉండదు, పేషెంట్లు రారే రారే. ఇప్పుడు మళ్ళీ దగ్గుట పూజ దగ్గరికి రాలేదుగా అందుకని. హోంవర్క్ చేసుకుంటూ ఉండిపోయానమ్మా, ఉండు తల్లి నీ చెప్తా. కృష్ణుడు కృష్ణుడు, మరేమో ఈ వేళ బోల్డ్ అంత హోంవర్క్ ఉంది, చేయకపోతే టీచర్ తిడతారు, అందుకే అది చేసుకుంటూ ఉండిపోయాను. అందుకని పూజ దగ్గరికి రాలేదు. ఏమనుకోకే సరేనా? చెప్పేశానమ్మా, తనింకే అనుకోడు. బాబు, ఈరోజు నీ రేడియో స్టేషన్ నుంచి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నువ్వేమో స్కూల్ నుంచి వచ్చేసి ఆడుకుంటూ ఉంటాను, నాకేం భయం. టాటా. టాటా. గుడ్ మార్నింగ్ సీత గారు. గుడ్ మార్నింగ్. నమస్కారం అమ్మగారు. నమస్కారం. నిన్న ఫంక్షన్ లో మీ అబ్బాయి గారు బ్రహ్మాండంగా నటించేశారు అమ్మగారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 9:30. నీ పేరు నరసమ్మ నాకదు? నరసమ్మ గనక నరసమ్మనానండి. చూ నరసమ్మ, నువ్వు అడిగిన జీతం ఇస్తాను రేపటి నుంచి పనిలోకి వచ్చే. మీరు చెప్పపైన వచ్చేస్తాను రాధమ్మ గారు. ఆగు రాధా ఆగు, చెప్పి విను. మీ నాన్న గురించి ఏం భయపడక్కర్లేదు రాధా. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. మనం పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి పారిపోదాం. అల్లు, మా నాన్న వచ్చి పట్టుకుంటే ఏడ్చాడు, పడు ముసలాడు, వాడికి దొరకంగా. దొరికారా? దొరికారు. ఏరా, నా కూతురుతో పారిపోదనుకున్నావా? ముందు నీ పని చెప్పాలి. నాన్న ఊరితే నవ్వకూడదు, నవ్వాలంటే ఇంకా నేను నాన్న నచ్చిపోయాను, నేను పోతాను. బాబు ఇలారా, నీ పేరేమిటి? గోపి అండి. మీరు ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చారు కదా? అవును, నీకెలా తెలుసు? ఇందులోకి కొత్తగా ఎవరో వస్తున్నారని మా అమ్మే చెప్పింది. మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా? లేరండి, మా అమ్మకి రేడియో స్టేషన్ లో పని. మీ రేడియోలోంచి వినే వార్తలన్నీ మా అమ్మే చెప్తుంది, తెలుసా? ఏంటి, రేడియో సీత గారు మీ అమ్మగారా? కాదండి, మా అమ్మే రేడియో సీత గారు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. ఆయన తొందరగా తీసుకుని రమ్మనమని నేను ప్రతిరోజు పైన ఎగిరే విమానానికి చెబుతూ ఉంటాను. పిచ్చి ముండలు సరిగ్గా వినిపించుకుంటున్నాయో లేదో.
రేపటి నీ తరఫు నేను చెప్తానులే. గోపి గోపి, అదిగో మా అమ్మ వచ్చేసింది. అమ్మా. ఏమిట్రా ఇక్కడేం చేస్తున్నావు? కొత్త పిన్ని గారితో మాట్లాడుతున్నా. నమస్కారం అండి. ఇవాళ ఇంట్లోకి దిగో, మొదటి పరిచయం మీ అబ్బాయితోటే. మా వాడికి కొత్త పాత అనేది లేదండి, ఎవరితోనైనా స్నేహం కల్పేస్తాడు. మీ పేరు? రాదండి. మీరే రేడియో సీత గారని తెలిసి చాలా సరదా పడ్డాను. మీ ప్రతి ప్రోగ్రామ్ వింటూనే ఉంటానండి. మీ వాడు స్టేట్స్ లో ఉన్నారంట కదండి. అవునండి, మా వాడు మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు. ఇంతకు మీ వారు ఎక్కడ పనిచేస్తున్నారు? కార్పొరేషన్ ఆఫీస్ లో పనిచేస్తున్నారండి. చేసే పని చిన్నదైనా క్షణం తీరుకుండదు. క్యాంపులు టూర్లని తిరుగుతూనే ఉంటారు. ఇలా గోడ దగ్గర నుంచి మాట్లాడుకోవడం ఏమిటండి? మా ఇంటికి రండి. లేదండి, ఇప్పుడు డ్యూటీ నుంచి వచ్చాను. స్నానం చేసి వంట అవి ఇవి చేసుకోవాలి. కాసేపు కూర్చుని వెళ్దురు. కాదండి, రేపు వస్తాను. రేపు ఉదయం ఎలాగో నాకు డ్యూటీ లేదు. బాబుని స్కూల్ పంపించి వస్తాను. రా బాబు, తప్పకుండా రావాలండి. రాధా ఆంటీ, మీ ఇంట్లో కుక్క పిల్లుందా? లేదు బాబు. ఇది వరకు ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి కుక్క పిల్లుండేది, మీకు ఉందేమో అని అడిగాను. నాకు కుక్క పిల్లంటే భలే ఇష్టం. మీకు ఇష్టమేనా? నాకు చాలా ఇష్టం బాబు. మా అమ్మ నాకు కొంటానండి, అప్పుడు దాంతో మనందరం కలిసి ఆడుకుందాం. వస్తా ఆంటీ. టాటా. టాటా. గుండి కొట్టుకుంటుంది. దట్ మీన్స్ నేను బతికి ఉన్నా. డాక్టర్! డాక్టర్! ఎవరు? పేషెంటా? స్వాగతం, సుస్వాగతం. డాక్టర్! అయ్యో, నువ్వా? ఏమండి ఏమండి అని పిలిచి చచ్చారో కూడదు. డాక్టర్ డాక్టర్ అంటే ఎవరో పేషెంట్ అనుకుంటు నేను కంగారు పడడం తప్ప. అది కాదండి. ఏమిటి? ఉదయం నుంచి ఒళ్ళంతా నొప్పులు, పళ్ళన్ని సలుపులు. నీ ఒళ్ళంతా నొప్పికి పళ్ళన్ని సలుపులకి ఉన్న టాబ్లెట్స్ అన్ని తినేసావు. నానా బస్తాలు మింగే చేసావు. ఇదిగో నా మందులు, నీ మీదకి పనిచేయు. ఇల్లు ధర్మాసుపత్రిలో చావు. చావు! సర్లేండి. ఉన్న మందులు అన్ని చాక్లెట్ లాగా మింగేసి. అర్థమైంది. ఏమిటండి ఇదన్న డబ్బు? చిరంజీవి కదా నువ్వు. ఎందుకా నీ చిరంజీవి ఇదిగో ఇతను ఎవరో నేను డాక్టర్ అవడం గిట్టగా నా మీద పగబట్టినట్టున్నాడు. నన్ను కరవడానికి ఉత్సాహపడుతున్నాడు. ఏయ్ డాక్టర్, మొన్న మా బుచ్చిబాబు నీ దగ్గరకు మందుకొస్తే కడుపులో నొప్పని ఏదో మందిచ్చావు, దాంతో మతిపోయి వాడిట్ట తయారయ్యాడు. వాడిని మామూలు మనిషిని చేస్తావా? సరే సరే, లేకపోతే వాడిని ఉసిగొలిపానంటే నీ చొక్క డొక్క మొత్తం చీల్చేసేస్తాడు. వాట్ వాట్? నేను ఇచ్చిన మందుకి ఇలా పిచ్చిగాను వెర్రిగాను ఉండడమా? అసలు శాంతి మిగలడమే ఆశ్చర్యంగా ఉంది. ఎనీహౌ, ఏమండి ఇతను పిచ్చి పోవడానికి నేను విరుగుడిస్తాను, ఉండండి. వద్దు, నాకు విరుగుడొద్దు. నాకు తిరుగుడే బాగుంది, నన్ను ఇలాగే ఉండవండి. నీకు బాగానే ఉంటుంది నాయన, మాకే బాగుండదు. బ్యాడ్ టైం వస్తుంది మాకు. ఇవిగో మాత్రలు. ఏమండి సరిగ్గా వినండి, ఇందులో ఒక మాత్ర తీసి ఇతను మూత్రంలోనే నానబెట్టి దానికి ఆవుపేడ బాగా పూసి ఎండలో ఎండబెట్టి ఇతను నలుగురు పట్టుకుని గట్టిగా నోరు తెరిపించి మాత్ర ఒక వ్యక్తికి ఇచ్చి ఆ నోటికి మూడు అడుగుల దూరంగా ఆ వ్యక్తిని నుంచోబెట్టి గురు చూసి గొంతులోకి టబేలు అనుకోవటమండి. తగ్గిపోతండి. ఫినిష్. నయం అవడం ఏమిటయ్యా? డోకా లేకుండా మామూలుగా అయిపోతాడు. ఇదిగో నేను మాత్రలు. ఫీజు? ఫీజు ఏమంటావా? తగ్గినవయ్యా ఫీజు, పంచుల సభలో పెట్టిస్తాం. కానీ రండి రండి. బాబు స్కూల్కి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడండి. మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోయారా? లేదండి, ఇవాళ ఏ దేవతలు కనకరించరా కానీ ఇంటి పట్టునే ఉన్నారు. ఉంటే ఇంకొక ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? నన్ను పని చేసుకునేవ్వకుండా ప్రతి క్షణం జోకులేస్తూ నవ్విస్తూ గొడవ చేస్తుంటారు. కూర్చోండి. ఏమండి ఇలా రండి. రేడియో సీతగారన్ననే ఆవిడొచ్చారు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. నమస్కారం అండి. ఏమండోయ్, రేడియోలో సీత గారి తీయని కొని తిన్నప్పుడల్లా ఆవిడ చూడాలుందని చెప్పేదాను కదండి, అనుకోకుండా అదృష్టం వచ్చింది. ఆవిడను పిచ్చిగా అభిమానించే మనిషి ఇలా పక్కింట్లోకి రావటం ఆవిడ అదృష్టం కూడాను. చాలు ఎవరుకోండి, ఎప్పుడు ఇలా తిరగాసి మాట్లాడండి. ఇవి నా మాటలు ఆవిడకు కొత్తేమో గాని ఆవిడ నాటకాలు నాకు పాతాయిగా. రేడియోలో ఒక నాటకంలో ఈవిడ బలాదూర్ భార్య పాత్ర చాలా అద్భుతంగా పోషించింది. ఆ రోజే అనుకున్నాను ఈవిడ గొప్ప నటి అని.
అన్నట్టు నీ వారు అమెరికాలో ఉంటున్నారటగా వస్తానండి చిత్రంగా ఉందే కూర్చుంటారని వచ్చినవడంత కంగారు వెళ్ళిపోయింది ఏంటి ఏం గుర్తొచ్చిందో ఏంటో అమెరికాలో ఉన్న మొగుడు గారు ఈ దొరసాని నువ్వు పెళ్లి చేసుకున్నట్టు ఆలోచన వచ్చిందేమో ఎలా ఉంది చోకు అదేం చోకండి అయినా మహాలక్ష్మి లాంటవను వదులుకుని మరో దాన్ని కట్టుకుంటే ఆ మొగుడు పసు తప్ప మనిషి కాదండి ఈ జోకు బాగుందే మళ్ళీ దీనికి తగ్గొస్తాం అమ్మాయి సీత సీత ఇలా రామ్మా ఏమిటన్నా చూడమ్మా ఇందాక నుంచి మీ అమ్మ ఆ గదిలో దగ్గుతో గిలగలాడిపోతుంది చీకటి కుట్లాంటి ఆ గదిలో ఆమంచంలోనే ఉంటే దగ్గు తగ్గదే అని చెబితే విందు నువ్వు వెళ్ళి తీసురామ్మా ఇక్కడికి వచ్చి హాల్లో కూర్చుంటే కాస్త గాలి తగిలి ఊపిరాడి తేలిగ్గా ఉంటుందని చెప్పు అలాగే నాన్న దీనికి జబ్బు ఎప్పుడు తగ్గుతుందో మళ్ళీ మామూలు మనిషి ఎప్పుడు అవుతుందో నెమ్మదిగా 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 తీసురా ఇదిగో ఇలా ఇలా కూర్చో నిదానంగా నిదానంగా అబ్బా ఇవాళ మరీ నీరసంగా ఉన్నట్టుంది పార్వతి ఆ మందులు వేసుకున్నావా లేదు కదా నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది చేదుగా ఉన్నాయని గొంతు తీయటం లేదని పసిపిల్లలాగా పంతం పడితేలాగే రోగం ఎలా తగ్గుతుంది మందులు వేసుకోవు నొప్పు భరించాక గిలగలాడిపోతావు చస్తారంటావు ఏమిటే ఇది నువ్వు అట్టండి మాటంటే నేను భరించగలనా యావే నేను ఇలా బ్రతుకుతున్నానంటే నిన్ను చూసుకునే కదే నీకేమన్నా అయితే నేనేమైపోతానో నాకే తెలియదే అనవసరంగా బాధపడకు చావ తాగాక మందులు వేసుకోమని నేనే ఆపాను చావ తాగించి అమ్మకు ముందు లేనేస్తానుగా అలాగే నేను ఇలా అంటున్నానని మూతి ముడిచి కూర్చోడం కాదు పార్వతి నువ్వే ఆలోచించు మందులు వేసుకోనని ఇంజక్షన్ చేయించుకోనని మంకు పట్టు పట్టు కూర్చుంటే రోగం ఎలా కుదుట పడుతుందని చెప్పు ఏమంటున్నా అమ్మాయి పెళ్ళా చేద్దామే ఇదిగో రాజా లాంటి సంబంధం చూసి బ్రహ్మాండంగా చేస్తాను చూడు అసలు అమ్మాయి చేత రేపు ఈ వ్రతం చేయించాలనుకుంటుంది ఎందుకో తెలుసా అమ్మాయి ఈ వ్రతం చేసి 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెడితే లక్షణమైన మొగుడు దొరుకుతాడే అరే ఒళ్ళంతా చెమట పడుతుందే ఒక్క బొస్తున్నట్టుందే ఆగు విషయంగా తీసుకొస్తాను ఏమిటండి తాతారావు గారు చాలా హుషారుగా ఉన్నారు మనం ఎప్పుడు ఇంతగానండి అసలు జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకుంటే లాలలో లాలలా అని హాయిగా గడిపేయచ్చు అవును మొన్న ఏదో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి ఉన్నారు ఏమైంది ఏముంది మామూలే మంచి నీళ్ళ కోసం ఎండమావి కేసు పరిగెట్టడం అయింది మరేం పర్వాలేదండి నేను మీ ఉద్యోగం కోసం తెగ ప్రయత్నిస్తున్నాను త్వరలోనే సరే మా నాన్నగారు అదే మీ ఫ్రెండ్ మిమ్మల్ని చూడలేదా లేదండి నేను ఆయన కంటపడకుండా తప్పించుకొచ్చేశారు ఆయన తన లోకంలోనే ఉన్నాడు సీత గారు ప్రేమకి చావు లేదంటారు అది మీ నాన్నగారిని చూస్తే నిజం అనిపిస్తుంది మీ అమ్మగారు పోయి ఏడాదైనా ఆమె ఇంకా ఉన్నట్టే భ్రమపడుతుంటారు తన కళ్ళతోనే చూస్తుంటారు ఆప్యాయంగా మాట్లాడుతుంటారు అది నిజంగా అదృష్టం అండి ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ నిజంలాగానే నటిస్తూ ఆయన మీ బిడ్డలాగా చూసుకునే మిమ్మల్ని ఎంత పోయినా తప్పలేదండి తప్పలేదనుకోండి మీరు టైం మర్చిపోయి ఇలా పొగుడుతూ నించుంటే రేడియో స్టేషన్ వాళ్ళు మీ ఉద్యోగం పీకేస్తారు అవునవును బాగా జ్ఞాపకం చేశారు వస్తానండి అన్నట్టు సీత గారు చాలా రోజుల నుంచి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటండి అది అదే అది ఇప్పుడు చెప్పను ఏదో రోజున జజ జజ అని తెర తెలుసుకుంటుంది విషయం మీకే తెలిసిపోతుంది వస్తానండి రావాయ ఫ్రెండ్ రారా ఇందాక నుంచి నీ గురించి అనుకుంటున్నాం పొద్దుటి నుంచి మన తాతారావు ఎక్కడా మన తాతారావు ఎక్కడా అది ఒకటే డౌట్ నిన్ను అది కాదు ఫ్రెండ్ నేను బాను దాని ఆరోగ్య విషయం కనుక్కోటానికి వస్తావు నాకు తెలుసయ్యా నువ్వు పైన మేము కింద అద్దుకుంటున్నా ఒకళ్ళకొకళ్ళు ఆత్మీయులుగా కలిసిపోయాం కూర్చోవయ్యా ఫ్రెండ్ 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 నాకు ఆఫీస్ ఉంది నేను వెళ్ళాలి బా వెళ్దిగా లేవయ్యా నువ్వే చెప్పు నిన్న మీద దాన్ని చూస్తుంటే నీరసంగాను బలహీనంగాను కనిపిస్తుందా లేదా అరే నిజమే నిన్నటి మీద చాలా నీరసంగా కనిపిస్తున్నారు ఈవిడ
మొహంలో కళ కూడా తగ్గింది. అదేమిటో ఫ్రెండ్ అది ఈ కుర్చీలో కూర్చుంటే నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నా చెప్తావు ఏంటి? మీ ఆరోగ్యం బాగాలేదమ్మా అని మొహం మీద చెప్పడానికి మనసు రాక ఏమ్మా మందులవి జాగ్రత్తగా వేసుకుంటున్నారా? వేసుకోవట్లేదు, కావాలంటాడు. మందులు వేసుకోవాలమ్మా, లేకపోతే ఆరోగ్యం బాగుండదు. ఏమిటి నాకు ఆఫీసా ఉందండి? ఏమిటి వెళ్ళమంటారా? ఇదిగో వెళ్తున్నాను. అది అలాగే అంటుంది కానీ నువ్వు రావయ్యా ఫ్రెండ్. నీతో ఒక విషయం చెప్పాలి. రేపు మన ఇంట్లో అమ్మాయి చేత వ్రతం చేయించి 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిస్తున్నాను. నువ్వు కూడా ఒక సాయం చేయాలి మరి. అలాగే ఫ్రెండ్. అమ్మాయి సీత, రేపు వ్రతానికి కావాల్సిన పప్పులు ఉప్పులు అన్ని తెప్పించి 10 మంది బ్రాహ్మణులకు కబుర్చి. హఠాత్తుగా రేపే వ్రతం అంటే ఎలా నాన్న? ఏర్పాట్లన్నీ చేయడం కష్టం కదా. మరోసారి చూద్దాం. లేదమ్మా, మళ్ళీ మీ అమ్మ బాధపడుతుంది, రేపే చేసేద్దాం. అయినా కష్టం ఏంటమ్మా, 50 రూపాయలు పారేస్తే కావాల్సిన సరుకులన్నీ కొట్టుకోరు తెచ్చి ఇంట్లో పారేస్తాడు. అవునుకో నాన్న, కానీ ఇంకా సందేహం ఏంటండి? లోపల డాల్డా డబ్బాలో డబ్బుంది కదా, అది పడేస్తే పని జరిగిపోతుంది. బాగా చెప్పావే ఫ్రెండ్ అన్నట్టు రేపు నీ భోజనం కూడా ఇక్కడే. ఇంకా ఇక్కడే నిలబడిపోయారంటండి. లోపలికి డబ్బు సంచి నా మొహం పారండి, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సరుకులు పెట్టుకొచ్చేస్తాను. పదండి పదండి. ఇలా ఎన్నిసార్లని ఆలోచన లేకుండా నాన్నగారు ఏదో ఖర్చు తెచ్చి పెట్టడం, మీరు ఇలా చాటుగా సహాయం చేస్తుండడం నాకు చాలా సిగ్గుగా ఉందండి. ఏదో ఓ రోజు వస్తుంది, ఆ రోజు ఈ సహాయాన్ని పులి స్టాప్ పెట్టదు. కానీ అసలు మీకెందుకండి శ్రమ? దేని శ్రమ, బాధ కష్టం అనుకోకూడదండి. చెప్పారు కదా జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకోవాలని. లాలలో సంచివ్వండి, లాలలా సరుకులు తెచ్చేస్తాను. లాలలో లాలలా ఇచ్చేయండి. ఏమిటి బాబు ఇంకా దప్పడం అంటున్నావు? భోజనాలు అయిపోయినాయి కదా. దప్పడం వేషంగా ఉందనుకో తలుచుకుని మురిచిపోతున్నారు. సుందరయ్య గారితో వంటకాలు దైవీయంగా ఉన్నాయండి. వారి ఇంట్లో భోజనం మీరు చెప్తే జీవన వచ్చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ ఇలా వింగులు ఏర్పాటు చేసి 10 మందికి భోజనం పెడితే వారికి ఓల్డ్ అంత పుణ్యం వస్తుంది. బాబు ఏది 10 మందికి పెడితే పుణ్యం వస్తుందా? ఆయన పుణ్యం మాట అటుంచి ఇంత అతిగా తింటే మీకందరికి కడుపు నొప్పి రావడం మాత్రం ఖాయం. వేసుకుంటారు వేసుకుంటారు, మీకు ఆ సందేహం ఏం అక్కర్లేదు. తిన్న తరగా కదా. మెసేజ్ బాబు మెసేజ్ కాకు మెగట్టుకోండి మెసేజ్. మీరందరూ సృష్టిగా ఫోన్ చేశారో లేదోనని ఇందాక నుంచి మా ఆవిడ ఒకటే సతాయింపండి. ఆవిడతో చెప్పు ఫ్రెండ్, వీళ్ళ ధ్యేయం వేల లక్ష్యం సృష్టిగా ఫోన్ చేయటం కదండి. బయలుదేరదాం. ఆగవయ్యా ఫ్రెండ్, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పండితులకి తాంబూలాలు ఇవ్వకుండా ఊరికే పంపించకూడదు. దేశుగ్గా సరిచ్చారు. అతిథి మర్యాదలు కూలంకిషంగా తెలుసు సుందరయ్య గారికి. అమ్మా సీత, ఆ తాంబూలాలో 4 వేసినోట్లు దక్షిణగా పెట్టి తీసురామ్మ. తల్లికి తగ్గ కూతురు, మీరు చెప్పిన దానికి 2 ఇంతలు ఇవ్వడం ఆమెకు అలవాటు. ఒక్కంటి కూడలు కావడం ఖాయం. పిల్లం బాగా ఇంకా నిలబడ్డదే. సుందరయ్య గారు ఈ దాతృత్వం కూడా ఉంది చూశారు, నేర్పితే వచ్చేది కాదండి. అవునవును, సుష్టిగా ఫోన్ చేయటం లాగానే పుట్టుకుతానే రావాలి. నువ్వెక్కడికయ్యా ఫ్రెండ్, నువ్వు ఉండు. నేను ఏమి సీత గారు, అతిథులు అలా కూర్చోబెట్ట మర్యాదగా ఉంటుందా? తప్పు కాదు. అన్ని తెలిసిన మీరు కూడా అలా మాట్లాడతారే ఉంటండి. డబ్బు ఉందో లేదో తెలియని నాన్నగారు దానాలు దక్షిణాలు అనేస్తారు. నాకు ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. అలాంటి సమయంలోనే నమ్ముకోవాలి డాల్డా డబ్బాని. ఇంకేం ఆలోచించండి కండి. ఇప్పుడు వాళ్ళు తొందరగా తాంబూలాలు ఇచ్చి మంచిపోతే రాత్రి భోజనాలు కూడా వాళ్ళు రెడీ అయిపోతారు. సీత గారా, ఏమిటి ఇలా వచ్చారు? కాగేస్తే నేనే వచ్చాను కదా. ఉదయం చేసిన పలహారం పులిహార ఊరికే వచ్చిన వాళ్ళంతా కడుపు నిండా తినిపోయారు. శ్రమపడ్డ మీరు అసలేం తినలేదు, అందుకని తెచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. ఈవేళ మీ చేత వ్రతం చేయించి 4 భోజనం పెట్టించడంతో మీ నాన్నగారు చాలా ఆనందంగా ఉండుంటారు. ఆయన ఆనందం కోసమే తలకు మించిన బరువు నెత్తినేసుకుంటున్నాను. దాచిపెట్టిన డబ్బు కాస్త ఖర్చు అయిపోయింది. అమ్మ నగలు కూడా ఒక్కొక్కటిగా తాకటిపోయాయి. ఎంత ప్రయత్నించినా నాకు ఉద్యోగం దొరకటం లేదు. ఇలాంటి స్థితిలో అండగా మీరున్నారు కాబట్టి సరిపోయింది. కానీ నేనుండటం మాట అటించండి. మీరు మా రేడియో స్టేషన్ జాబ్ కోసం ఒక అప్లికేషన్ పడేయండి.
ఒక సీట్ లో ఉన్న వ్యక్తి తరచు దగ్గుతున్నాడు. పోయే సూచనలు ధారాళంగా కనిపిస్తున్నాయి. అది మీకు వచ్చే ఏర్పాటు చేస్తాను. తాతారావు గారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. ఏముందండి, మీరు చేసే పులిహోర గారెలు రోజు తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నేను లోపల తోసేస్తుంటాను. ఏమిటండి, రామ సీత నీకోసమే చూస్తున్నా. ఇందాక నుంచి నాదే తప్పన్నట్టు నా మీద నెపం మొప్పి ఒకటే నిష్ఠూరంగా మాట్లాడుతోంది మీ అమ్మ. దేని గురించి నాన్న? అదేనమ్మా నీ పెళ్లి విషయం. నీ పెళ్లి ప్రయత్నాలు నేను ఏమీ చేయట్లేదని ఒకటే గొడవ. నీ పెళ్లి చూసుకోకపోతే అది బ్రతకదట. నీకేమీ కాదే, త్వరలోనే నయమైపోతుంది. అమ్మాయి పెళ్లి ఆనందంగా చూడొచ్చంటే వినదే. నాకు ఆ యోగం లేదు. అమ్మాయిని కనీసం ఒక్కసారైనా పెళ్లి కూతురుగా చూసి చచ్చిపోతానని ఒకటే గొడవ చేస్తాను. అమ్మా నువ్వేమీ అనుకోకపోతే దాని మనసు కుదుట పడడం కోసం, దాని తృప్తి కోసం ఒక్కసారి పెళ్లి కూతురుగా అలంకరించురామ్మా. అవునమ్మా, వీళ్ళ పట్టుచీర కట్టుకుని మొహానంత తిలకం దిద్దుకుని బుగ్గం చుక్క పెట్టుకుని మీ అమ్మ కాసుల పేరు మెల్ల వేస్తురామ్మా. వెళ్ళమ్మా వెళ్ళి. అలాగే వెళ్ళమ్మా. వస్తున్నావే, ఇక నుంచైనా దిగులుగా దీనంగా చూడడం మానవే. ఏవే నీ మంకుపట్ట వల్ల మన అమ్మాయిని పెళ్లి కూతురుగా చూసే యోగం నీకే కదే నాకు కూడా కలిగిందే. వస్తుంది వస్తుంది. అందాల సీతమ్మ పెళ్లి కూతురాయే, అందాల సీతమ్మ పెళ్లి కూతురాయే, ఆ పెళ్లి కళ్ళ చూసి మురిసిపో, ఈ తీపి కన్నీళ్ళు తుడుచుకో. అందాల సీతమ్మ పెళ్లి కూతురాయే. కన్నెకు సిరిగల సీతమ్మకు చిన్నవాడు దొరికాడు శ్రీరామచంద్రుడు. తానే కట్నమై తరగని కానుకై, తానే కట్నమై తరగని కానుకై తరలి వచ్చే సీతమ్మ కళ్యాణ వేళ. తల్లి మంత్రాలతో నేళ తాళాలతో జరుగుతోంది సీత కళ్యాణం. కళ్ళ చూసి మురిసిపో, ఈ తీపి కన్నీళ్ళు తుడుచుకో. అందాల సీతమ్మ పెళ్లి కూతురాయే. కన్న ఎవరమ్మ దీవించే దేవత, ఆమె కన్న లేదమ్మా జీవించే మమత. కన్నీటితో కడుగు కన్న తల్లి పాదాలు, అత్తింటి కోడలుగా అవే నీకు వేదాలు. Thank you.
అందాల సీతమ్మ పెళ్ళి అందాల సీతమ్మ పెళ్ళి ఏమండి ఎవరు బాబును ఎవరు కావాలి ఎవరు బాబు అనే ప్రశ్నకు జవాబు నా పేరు మోహన్ బాబు ఎదురింట్లోకి ఉదయమే వచ్చాను ఇక ఎవరు కావాలి అనే ప్రశ్న కాస్త మార్చి ఏమిటి కావాలి అంటే జవాబు బూజు దులుపుకునే కర్ర కావాలి బూజుల కర్ర ఎందుకు నాకు తెలిసినంత వరకు దాంతో బూజు దులుపుతుంటారు సాధారణంగా గదులది అప్పుడప్పుడు మనుషులది ఎలా ఉంచోకు నవ్వి చెట్టుగానే ఉందయ్యా ఉండు చెప్తాను ఇదిగో బాబు బూజుల కర్ర ఎంతలా చూస్తున్నా దీనికి బూజు పట్టలేదు కదా అని తమాషాగా మాట్లాడతావయ్యా ఏదో మీ దయ వల్ల సుందరయ్య గారు అప్పుడే నా పేరు కనిపించావే దాంతో ఉందండి సుందరమైన మీ మొహం చూస్తుంటే ఎవరైనా చెప్పేస్తారు మీ పేరు సుందరయ్య అని చూడండి సుత్తి ఒక మేకు ఉంటే ఇప్పిస్తారా సుత్తి మేకుని అవునండి సుత్తిని అప్పుగా ఇవ్వండి మేక మీద ఆశదులుకోండి ఎందుకంటే దాన్ని గోడ కొట్టి దేవుడి పటం తగిలిస్తా కనుక వాళ్ళే తమాషాగా మాట్లాడతావయ్యా ఉండి తీసుకొస్తాను ఏమిటా ఎలా చూస్తున్నా ఎదురు చూస్తున్నా మీకోసం చూకు బ్రహ్మాండంగా ఉంది మొత్తానికి బలే వాడవేను ఇది మీ దయవల్లే ఇదిగో సుత్తి మీకు తగ్గటం నాకు అలవాటు కాదు హాబీ కాదు తగ్గేటంత అనారోగ్యం నాకు అసలే లేదు మీరటి తిరుగుంటే పేరు తెలియక మరో దారి లేక తగ్గాను మీ పేరు సీత మీరు రావణాసురుని మాత్రం కాదు కంగారు పడద్దు ఎలా ఉంది జోకు ఓ మీరేనన్నమాట నాన్నగారు చెప్పిన ఆయన ఎదురింట్లో కొత్తగా దిగారు కదూ కాదు వచ్చాను దిగటానికి అది నుయ్యి కాదు గొయ్యి కాదు ఇల్లు చూడండి మీరు అలా చీపులు పెట్టుకుని నేను అలా సుత్తి పెట్టుకుని మాట్లాడుతుంటే చూసే వాళ్ళకి మాత్రం ఏదో పోట్లాడుతున్నావు అనుకుంటారు కూర్చోండి నాన్నగారిని పిలుస్తా వద్దు నేను కూర్చోను నేను పిలవద్దు కారణం టైం అయింది ఆఫీస్కి వెళ్ళాలి మరి ఇంతకు మీరు వచ్చింది నిజం చెప్పంటారా అబద్ధం చెప్పమంటారా ముందు నిజమే చెప్తాను నచ్చకపోతే అబద్ధం చెప్తాను దండం పెట్టుకోవడానికి దేవుడు ఫోటో గోడ కొట్టాలి కదా అందుకని సుత్తి పట్టుకెళ్ళాను తిరిగి ఇవ్వడానికి తీసుకొచ్చాను ఇదిగోండి మీ సుత్తి నిజం చెప్పారు మరి అబద్ధం ఏమిటో మిమ్మల్ని చూడటానికి ఎలా ఉంది చూకు ఏమిటని సీత గారు నేను బయలుదేరుతున్నాను మళ్ళీ ఆరు నెలలో కనిపించను ఆయన ఆరు నెలలంటే ఎంతండి క్షణాల్లో గడిచిపోతాయి ఆ ట్రైనింగ్ అయ్యి వచ్చానుకోండి అటు ఉద్యోగం పెరుగుతుంది ఇటు జీతం పెరుగుతుంది దాంతో ఇంకాస్త లాలలు లాలలు లాలలా మీరు వెళ్ళిపోతే ఇల్లంతా చిన్నపోయినట్టు ఉంటుంది నాన్నగారికి అసలు ఏంటో వచ్చదు చూడండి మీ నాన్నగారి గురించి ఆలోచిస్తూ ఉద్యోగం లేదని బాధపడుతూ కూర్చోకండి మీరు చెప్పారుగా జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకుంటే ఏ బాధ లేకుండా లాలలు 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 అదేంటండి నా అలవాటు ఆరు నెలల పాటు నేను ఉన్నాను కదా ఈ లోపల మీకు ఏదైనా అవసరం వస్తే దాని డబ్బా నమ్ముకోవచ్చు మీరు ఉన్నప్పుడే కాకుండా లేనప్పుడు కూడా మా అవసరాలు ఏమిటో ఆలోచిస్తున్నందుకు థ్యాంక్స్ నాకు ఉద్యోగం వచ్చిందంటే మీ బాకీ మొత్తం తీర్చడానికి ఏడాది పడుతుంది చూడండి చాలా శ్రమ పడి రాశారు కానీ మీరు నా బాకీ తీర్చరు అంటే ఎగ్గొడతానా కాదండి అసలు తీర్చే అవసరమే రాదు అదేమిటండి అదంతే మీరు నా బాకీ తీర్చరు ఎలా చెప్పగలంటారా అది సస్పెన్స్ ఏదో రోజున జజ జజ అని తెర తెరుచుకుంటుంది విషయం మీకే తెలిసిపోతుంది వస్తానండి లాలలు 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 ఫ్రెండ్ మళ్ళీ ఆరు నెలల దాకా కనిపించు రావయ్యా కాసేపు కబులు చెప్పుకుందాం నేను వస్తా ఫ్రెండ్ అవతా ట్రైన్ టైం అవుతుంది ట్రైన్ ఒక టైం ఉంటే కావడానికి ఈ ఏడాది రావాల్సిన ట్రైన్ వచ్చే ఏడాది వచ్చినా ఏమీ ఆశ్చర్యపడక్కర్లేదు అవును బొంబాయి నుండి పార్వతికి నాకు ఏం తెస్తావయ్యా ఆ తెచ్చేదేమంటే ముందుగానే చెప్పేస్తే దాని మీద మోస్ తగ్గిపోతుంది ఫ్రెండ్ నేను వస్తాను ఏమిటో ఫ్రెండ్ దాంతో ఒక మాటనే చెప్పకుండా వెళ్ళిపోతా
మర్చిపోయాను అమ్మగారు నేను వస్తాను అదేమిటయ్యా ఫ్రెండ్ అది ఆ కుర్చీలో కూర్చుంటే ఆ ఖాళీ కుర్చీ కౌలు చెప్తాయంటయ్యా అమ్మగారిని చూస్తూ వెళ్ళిపోతున్నానని చెప్పడం బాధగా అనిపించి వస్తా ఫ్రెండ్ పార్వతి మన తాతారావు రైలుకి బొంబాయి వెళ్తున్నాడు డబ్బా డబ్బాలతో బయలుదేరారు ఊరెళ్తున్నారా లేకపోతే ఊరికి విడితే ఎందుకు కడతామండి కాఫీ జోకులే ఉంది అప్పుడప్పుడు టీ జోక్ కూడా వేస్తుండండి ఎలా ఉంది జోకు నేను నవ్విస్తాను అనుకోండి కానీ లోపలికి వెళ్తున్నాను అక్కడ ఏం జోకులు పడతాయో ఏమిటో కాస్త చూసుకోండి నమస్కారం సుందరయ్య రావయ్య జోకులు బాబు తాతారావు పోయాడు ఏమిటది ఎలా రా దేవుడా అనుకుంటున్నాను సమయానికి నువ్వు వచ్చావు ఏమిటి ఆఫీస్ లేదా లేకపోవడం ఏంటండి 27గా ఆఫీస్ అక్కడే ఉంది తుఫాను భూకంపం రాకపోతే ఇంకొక 20,000 అక్కడే ఉంటుంది ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉందయ్యా ఏమిటయ్యా జెండాకెలాగా నిలబడ్డావు కూర్చో అలాగే నీకు మతికన పోయిందా కొడుకుగా చూస్తున్నాం కదా అని చెప్పి సరాసరి వెళ్ళి మా ఆవిడ కూర్చుంటావా నీకు బుద్ధి లేదు ఎవరండి అవునయ్యా నా భార్య పార్వతి పారు నేను చెప్పాను చూడు జోకుల అబ్బాయిని ఇతరే మనిషిని చూస్తారని వస్తుందా ఏమిటి పారు లేచా అక్కడికి కూర్చో వస్తారండి ఎవడయ్యా ఏదో పాప గింజలు లేని పాట కూర్చో ఓడిని అసాధ్యం గోలా అది ఆ కూర్చోలో కూర్చుంటే మళ్ళీ ఆ కూర్చోలో కూర్చుంటా ఏమిటయ్యా ఇదిగో అది అసలే అనారోగ్యం మనిషి దాంతో జోకులు ఎక్కువ ఏమన్నా వేస్తే జోకులు నాతో వెయ్యి నేను అవుతా వేస్తా వేస్తా అదిరిపోయి జోకేస్తా అప్పుడు నవ్వుతారు కానీ అన్ని పెద్ద మాటలు ఇంత చేస్తలేరు నిజంగారా లేని పెళ్ళం ఉన్నట్టుగా ఆ ముసలోడు ఖాళీ కుర్చీని చూపించి కబుర్లు చెప్తూ మన ప్రాణాలు దొడేస్తున్నాడు ఎవరూ కనిపించలేదని మనం తెల్లమోహం వేసి బిత్తర చూపులు చూసామనుకో మనల్ని వెర్రివెదవులుగా జమ కట్టి వేళకోళం చేసేస్తాడు ఇదెక్కడ మాయదారి మేళం రా యువతల వాళ్ళని ఫూల్ చేయడానికి సరదాయేమో ఆ సరదా వదలగొట్టి ఆయనకు బుద్ధి చెప్పడానికి నేను ఒక ప్లాన్ వేశాను అందులో నువ్వు అద్భుతంగా నటించాలి నటన చెప్పు గురు చెలరేగిపోతాను పద పద ఏ బాబ్జీ ఆ కనిపించని అవతారం ఏ కుర్చీలో ఉందో కనిపెట్టగానే నేను చెప్పానుగా నీ నటంతో విజృంభించేసి ఓకే నమస్కారం రా 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 రావయ్య ఏమీ తోచట్లేదు ఎలా కానీ ఇప్పుడే దాంతో అన్నాను అంతలో నువ్వు వచ్చేసావు జోకుల బాబు వచ్చాడా సుందర గారు ఇట్లా ఎవరు గుర్తుపెట్టారా బావగారికి ఎక్కడ గుర్తుంటుంది వీళ్ళ పెళ్ళప్పుడు నాకు 12 ఏళ్ళ వయసు ఏమాక కులతగానా అదేమిటి 2 ఏళ్ళ క్రితం చూసినప్పటికీ ఇప్పటికీ ఇంతలా చిక్కుపోయావు అది దగ్గు ఆయసూనా ఉత్తరం ఒక రాయచ్చు కదే అవునులే పెద్దమ్మ కొడుకనేగా తెలియపోవచ్చలేదు అదే సొంత తమ్ముడైతే రాయవా అవే మాట బాబు అక్క తమ్ముళ్ళు ఇద్దరు చాలా కాలాన్ని కలుసుకున్నట్టున్నారు ఎందుకు రాయలేదో ఏమిటో తీరిక కూర్చొని ఆలోచించుకున్నారు కానీ సీత ఇంట్లో ఉండట్లేదు ఈ లోపల నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అలాగే గురువు గారు బుట్టలో పడ్డారు ఇక బుట్ట మీద తట్ట పోలించడమే రాని చెప్తా ఇక మౌనం ఇది మా అక్క కదా మా అక్క కొట్టు తొక్కుతా తొక్కడం కదరా ఎక్క కదు ఎక్క ఎక్క మెల్లగా పైకి లేపి అవునే అక్క తప్పనిసరే అండి లేకపోతే హఠాత్తుగా నేను ఎందుకు వస్తాను అక్క తమ్ముళ్ళు ఇద్దరు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు ఏమిటో విషయం ఏం లేదు బావగారు అవునా అక్క బావగారిని ఇప్పుడు ఆ విషయం చెప్పి ఇబ్బంది పెట్టింది దేనికి నాకేం ఇబ్బంది లేదయ్యా అసలు విషయం ఏంటో చెప్పు ఏం లేదు బావగారు అవునే నా చెప్పలే ఏమైనా పడతాను ఇదేమిటయ్యా దాన్ని చెప్పలేమో నువ్వు చెప్పవు అసలు ఏమిటి గొడవ ఏం లేదు బావగారు లోగడ అక్క అవసరం ఉందని నా దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకుంది అసలు అడగకూడదని అనుకున్నాను కానీ నాకు దొరకపోయే ఉద్యోగానికి 1000 రూపాయలు డిపాజిట్ కట్టాలన్నారు అందుకని మరి ఆ విషయం నాతో చెప్పగా అసలే సుస్థిగా ఉన్న దాన్ని అడుగుతాయంటే తప్పే నీకు ఆ 1000 రూపాయలు నేను ఇస్తాను బాగా నువ్వే మాట్లాడు నువ్వు వెళ్ళి ఆ జోకులు బాబుంటో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండండి 1 గంటలో డబ్బు తీసుకొచ్చేస్తాను థ్యాంక్స్ బాగారు నేను వస్తా అక్కయ్య నేను వెళ్ళి వస్తా మళ్ళీ వస్తా వస్తానండి ఏంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తానంటావా అవసరం వచ్చినప్పుడు ఎక్కడైనా తేవాలిగా మరి అమ్మాయి బెళ్ళికని దాచిన కాసుల పేరు తాకట్టు పెట్టి తీసుకొస్తాను మన అవసరానికి మనం వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళ అవసరానికి మనం తెచ్చివద్దు ఏమిటి ఆ మాత్రం నాకు తెలియదా నాకు అన్నీ తెలుసు నేను చేస్తాను కానీ నువ్వు ఒక మాట బాబు అవసరానికి తాకట్టు పెట్టాల్సి వచ్చింది మళ్ళీ తొందరలోనే విడిపించుకుంటాను 1000 రూపాయలు ఇప్పించండి బాబు అచ్చా దేతా హూం సాబ్ హమారా వ్యాపార్ తో హై
బాధపడకపారు. ఇప్పుడు నేను ఆ కాసుల పేరే అమ్మేలేదుగా. తాగట్టు పెట్టాను, బాకీ ఇచ్చాను. వారు అయిన వాళ్ళకు బాకీ పడి ఉండటం కంటే తల తాగట్టు పెట్టైనా బాకీ తీర్చడం మంచిది. ఇది నువ్వే మనసులో పెట్టుకోకు. అమ్మాయి పెళ్లిలోగా నేను ఆ కాసుల పేరు ఎలాగైనా విడిపిస్తాను. సరేనా? ఇంత తేలిగ్గా డబ్బు సంపాదించవచ్చు నేను ఎప్పుడు అనుకోలేదు గురు. ఏదైతే ఉందిరా, ఆ ముసలాడి తిక్క కుదిరింది. కనిపించని పెళ్ళాం పేరు చెప్పి మనల్ని ఆట పట్టించిపోయాడు. ఆ పెళ్ళాం పేరు చెప్పి మనమే వాడి దగ్గర డబ్బులాగి ఆట కట్టించాం. ఎందుకండి అంతగా మురిసిపోయి సంబరపడుతున్నారు? ఏం ఘనకార్యం చేశారని, ఏం సాధించారని? ఒక మతి లేని మనిషికి మాటలు చెప్పి నాటకం ఆడి మోసం చేసినందుకే నా పొంగిపోతున్నారు. సీత గారు, ఏమిటి మీరు అనేది? ఆయనకు ఆయనకు మతి లేదా? అవును, ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు మా అమ్మని. అనారోగ్యంతో ఆవిడ గిలగిల్లా ఆడిపోతుంటే మంచం పక్కనే కుమిలిపోతూ కూర్చునేవారు. ఆ స్థితిలో ఒకనాడు మా అమ్మ మరణించింది. షాక్ తిన్న నాన్నగారి మనసు ఆ నిజాన్ని నమ్మలేకపోయింది. అమ్మ ఉందనే భ్రమపడి సాగారు. ఆ భ్రమలోనే బతక సాగారు. ఖాళీ కుర్చీల్లోనూ, ఖాళీ మంచం పైన మనం చూడని ఆవిడే ఆయన కనిపిస్తుంది, ఆయన బ్రతికిస్తుంది. దీపం లాంటి ఆయన నమ్మకానికి నూనె పోస్తూ నేను నటిస్తూ ఆయన బ్రతికించుకుంటున్నాను. ఏమండి, ఈరోజు మీరు చేసిన పని వల్ల తను నమ్మేది బ్రహ్మాన ఆయన తెలుసుంటే గుండె బద్దలై మరణించేవారు. ఆయన్ని చూసుకుని బ్రతికే నాకు మా నాన్నగారిని తెచ్చివ్వగలిగేవారా? లేదు, మీరు తేలేరు. మీరు చేయగలిగింది మీకు చేతనైంది. ఒక మతి లేని మనిషిని మోసం చేసి నవ్వుకోవడమేనండి. చూడండి, నలిగిన పువ్వుని, చెదిరిన మనసుని చూసి జాలిపడ్డం, సానుభూతి చూపించడం మానవత్వం అనిపించుకుంటుంది. అది మీలో మిగుల్చుకోవడానికి ప్రయత్నించండి. సీతగారు, సీతగారు, ఏమండి ప్లీజ్ ఒక్క మాట. సీతగారు, నేను చేసిన పాపం చెరుపుకోవటానికి వచ్చాను. ఏమండి, మీ నాన్నగారి కథ తెలియక తమాషాకి సరదాకి అలా ప్రవర్తించాను. మీ నోట నిజం విన్నాక నా గుండె బ్రద్దలైంది. నేను చేసిన పనికి సిగ్గుతో కుమిలిపోయాను, పశ్చాత్తాపంతో బాధపడ్డాను. చేసిన తప్పుకి కనీసపు పరిహారంగా మీ హారం మీకు ఇచ్చి క్షమార్పణ అడగాలని వచ్చాను. సీతగారు ప్లీజ్ తీసుకోండి. తగిలిన దెబ్బ మాటలతో మాసిపోదు. జరిగిన సంఘటన హారం ఇచ్చినంత మాత్రాన మరపురాదు. దారుణమైన నేరం చేసిన మనిషికి కూడా క్షమ ఉంటుంది. అలాంటిది నేను చేసిన తప్పుని మీరు క్షమించలేరా? మీరు నన్ను క్షమించి ఈ హారం మీరు తీసుకోకపోతే ఆ వచ్చే రైలు కింద పడి నేను చచ్చిపోతాను. సరే, ఈ మోహం త్యాగం ఏమిటో చూపిస్తాను. క్షమించకపోతే బతకటమే అనవసరం అనిపించి ఇప్పటికైనా ఈ హారం తీసుకుంటారా? హలో సీత గారు, ఇంటికేనా? రండి, వెడదాం. వద్దండి, ఈ బస్సులో వెళ్తాను. ఇద్దరం సైకిల్ మీద వెడదామని అనలేదే. మరి ఎలా వెళ్తాం? ఇద్దరం నడిచి వెళ్దాం, లేదా ఇద్దరం కలిసి బస్సులో వెళదాం. నేను నడిచి రాలేను, సైకిల్ నుండి బస్సులో ఎలా రాగలరు? ఏముంది, ఈ సైకిల్ ఎదురు షాప్ లో రిపేర్ కి ఇచ్చేస్తాను. శుభ్రంగానే ఉందిగా మీ సైకిల్, రిపేర్ కి వేస్తారు? అదేగా మీ సందేహం, చూడండి. ఏమైంది మీకు? ఏంటి సార్ సైకిల్ ఎలా పడేశారు? సైకిల్ రిపేర్ చేసి జాగ్రత్తగా ఉంచు, రేపు వచ్చి తీసుకెళ్తాను. ఏమండి, ఎందుకండి అన్యాయంగా సైకిల్ ని పాడు చేశారు? మీతో కలిసి బస్సులో ప్రయాణం చేద్దామని పదండి. సీత గారు, సీతగా, ఇదేమిటండి మిరపకాయలు ఎండి పడుతున్నారా? నా కర్మ కదండి కర్మ.
అదేంటండి మిరపకాయలకి మీ కర్మకి ఏంటండి సంబంధం అది కాదండి వెన్నెల పిల్లగాలులు మల్లెపూల మధ్య మీరుండగా చెప్పవలసిన విషయాన్ని మిరపకాయలు మేదర బుట్టల మధ్య చెప్పవలసి రావటం నా కర్మ కదండి కర్మ ఏంటండి అంత గొప్ప విషయం నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఎవర్నని అడగరే ఆడపిల్లేగా జోకు బాగానే ఉంది గానీ నేను చెప్పేది వినండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీరు చేసుకోకపోతే ఈ మేడ మీద నుంచి దూకి చచ్చిపోతాను ఏమంటారు జోక్ బాగుందంటాను జోక్ అనుకోకండి సీత గారు నేను దూకి చచ్చిన తర్వాత షాక్ తింటారు నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా చెప్పండి నేను ఇంకా వంట చేయాలి నాన్నగారికి జాబ్ కాయాలి ఇప్పుడే అలా చేయకుండా వెళ్ళండి బాబు ఆల్ రైట్ నేను చెప్పేది వేళాకోళానికి అనుకుంటున్నారు కదూ నేను దూకి చచ్చిన తర్వాత తెలుస్తుంది నేనంటే ఏమిటో గోడెక్కాను సీత గారు ఎక్కినంత తేలి కాదండి అక్కడి నుంచి దూకడం దిగండి ఇంకా నమ్మటం లేదన్నమాట సరే దూకేస్తున్నా నేను చచ్చాక నా కోసం రెండు కన్నీటి బుట్లు విడవండి వస్తా వచ్చే జన్మలో కలుస్తా సీత గారు చూశారా చుక్కల్లో చంద్రుల్లాగా ఒడియాల మధ్య ఈ మోహన్ బాబు ఎలా వెలిగిపోతున్నాడు ఎలా ఉంది చోకు అది కాదే పారు నొప్పి అంటావు తట్టుకోలేనంటావు మందులు వాడమంటే సరిగా వాడవు ఎలాగే నీతో చచ్చేది అదే నీతో మాట అంటే కోపం నీకే చస్తాను చస్తానంటావు నువ్వు చస్తే నేను బతకగలనా వారు ఒక్క క్షణం నిన్ను చూడకపోతే నేను ఉండలేను కదా నువ్వు శాశ్వతంగా కనిపించకపోతే నేనేమైపోతాను వారు దీపం ఉంటేనే వెలిగే నువ్వుంటేనే నేను ఈ దీపం ఆరిపోతే అంత చీకటేనే వారు అంత చీకటే सीत को ఇవాళ మరీ ఉక్కిరి బిక్కిరి అయిపోతాను నాకు అన్యాయం చేయదు స్వామి నా పార్వతి నాకు దూరం చేయదు ఇంకో పార్వతి మంచిది పార్వతి పార్వతి ఎక్కడికి వెళ్ళను పార్వతి 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 సీతగారు ఊరుకోండి పోగొట్టుకున్న జీవితాన్ని సంపాదించుకోలేము అలాగని ఉన్న జీవితాన్ని పోగొట్టుకోలేము మీ నాన్నగారి ఆశ కోరిక ఏమిటి కూతురు కలకలలాడుతూ ఉండాలని చూడు ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా నాతోగా జనరల్ గా గతాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే భవిష్యత్తు కూడా మిగలదన్నాడు నిజానికి భవిష్యత్ భూత వర్తమానాలతో భూతకాలం వర్తమానానికి భవిష్యత్తుకి వర్తమానంగా వర్తిస్తుంది మీరు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు అసలు నాకు అంతకంటే అర్థం కాలేదు అసలు నువ్వు చెప్పేదానికి ఒక అర్థం ఉండి ఏడిస్తే కదా
రేడియో స్టేషన్ లో తాతారావు గారు నాకు అనౌన్సర్ గా ఉద్యోగం వేపించారట. ఏపీ డ్యూటీలో జాయిన్ అవ్వాలంట. వెరీ గుడ్. అయితే రేపటి నుంచి నువ్వు పురుషుడివి, నేను స్త్రీని. అదేంటండి? ఉద్యోగం పురుష లక్షణం అంటారు. అందుకని ఎలా ఉంది చోకు? బాలేదు. మొదటిసారి ప్రోగ్రామ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. కంగారు పడకండి. బెస్ట్ ఆఫ్ లక్. థాంక్ యూ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
అవును సీత గారు మీ వారి వ్యాపార ప్రయత్నం ఎంతవరకు వచ్చింది ఏది ఇంకా ఒక దారణ పడలేదు మొదలెట్టిన ఆ వ్యాపారం గురించి దిగిన కంటే ఆ వ్యాపారం కోసం నా నగలు తాకట్టు పెట్టేమేనని దిగులు ఎక్కువ ఆయనకి అది విడిపించాలని నేను పడే తాపత్రయం చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి కడుపులో తిప్పుతుంది కంగారేం పడకండి కంగారు జీరాత్రి గారు అసలు ఆవిడకి ఏం జరిగిందండి ఇంతవరకు ఏం జరగలేదు కానీ త్వరలో ఆమె తల్లి కావడం జరుగుతుంది చట్టుకుని హ్యాపీ న్యూస్ చెప్పే సస్పెన్స్ తో చంపుతారేంటండి కంగ్రాచులేషన్స్ సీత గారు హార్టీ కంగ్రాచులేషన్స్ టానిక్స్ రాసిస్తాను అవి వాడడం మంచిది రాయండి డాక్టర్ మంచి మందులన్నీ రాసేయండి లాలలు లేదులేండి రాయండి పర్వాలేదురా అవే భయమేస్తుందండి నా మంచం మీదకి వచ్చిన ప్రతి ఆడది తనతో సమానమే కనుక అది నిన్ను గౌరవించాలి స్నేహంగా చూడాలి హలో డాలింగ్ నువ్వు రావటం ఆలస్యం అవుతుంది అనుకున్నాను మంచం మీద ఒక్కడనే పడుకోవటం మంచిది కదనుకున్నాను అందుకనే దాన్ని ఏమండి ఇది ఇది నిజమా పనిమనిషితో మీరు ఏం చేయను సీత ఈవేళ ఎవరూ దొరకలేదు అక్కడికి అలవాటైన ఆడవాళ్ళ కోసం కబురెట్టాను చివరికి ఆకలికి రుచిందుకు అనుకున్నాను దాంతో ఈ పని మనిషికి అందుకుంది అదృష్టం ఎలా ఉంది చోక్కు అంటే మిమ్మల్ని పూజ చేస్తున్నా నన్ను మీరు చాలా కాలంగా మోసం చేస్తున్నారా నేను చేసేది మోసం కాదు సరసం లోకమనే తోటలో లక్ష రకాల పళ్ళ చెట్లు ఉంటాయి అన్ని రుచి చూడాలనుకునే మనిషిని నేను అందుకే ఈ రోజు నేను దాన్ని అందుకున్నాను ఏమండి ఎందుకు అలా అరుస్తావు ఆ దుప్పుడు దులిపేసి పక్క ఫ్రెష్ గా ఉంటుంది హలో మోహన్ బాబు గారు కంగ్రాచులేషన్స్ ఎందుకు మీకు ఎదురుగా ఉన్నందుక అదేమిటండి సీత గారు చెప్పలేదా మీరు తండ్రి కాబోతున్నారని అందుకే ఈ పుస్తకం తీసుకొచ్చాను ఇది ముఖ్యంగా కాబోయే తల్లిదండ్రులు చదివి తీరాలి నేను తండ్రినిగా పోతున్నానన్నమాట ఐసి తండ్రిగా పోయే మనిషి కంటే పరాయి మగాడికే ఈ విషయం ముందు తెలిసిందన్నమాట బాగుంది జోక్ హాస్పిటల్ కు తీసుకెళ్ళింది నేనే కదండి అందుకని నాకు తెలిసింది నిన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లాల్సిన అవసరం మందులు కొనాల్సిన బాధ్యత పిల్లల పెంపకం గురించిన శ్రద్ధ అతనికెందుకంట అనేది కాదు అడిగేది ఏమిటంటే ఈవేళ దాన్ని హాస్పిటల్ కు తీసుకెళ్ళినట్టే ఇంతకు ముందు నీ గదికి ఎన్నిసార్లు తీసుకెళ్లావు అని ఆగండి మీరు చేసిన తప్పు ఎక్కడ వేలెత్తి చూపుతారు అని మరొకరి మీద అన్యాయంగా నిందు మోపడం పాపం అండి పాపం పాపం పుణ్యం కబుర్లు చెప్పక నన్ను అమాయకుని చేసి ఉద్యోగం వంకతో మీరిద్దరు వాడే నాటకం నాకు బాగా తెలుసు నీ మీద మోజుతో వాడు నీకు ఉద్యోగం ఇప్పించి అతని దగ్గర ఉంచుకున్నాడు నువ్వు నిలతప్పిందని చెప్పగా వాడు డాక్టర్ చూపించాడు పిల్లాడి జాగ్రత్త కోసం పుస్తకాలు తెచ్చాడు కారణం నీ కడుపున పెరిగే బిడ్డ అతని బిడ్డ కనుక దీని కడుపున పెరిగే బిడ్డ నీ బిడ్డే ఏమిటి సీతామహాసాధ్వి ఏ పాపం ఎరుగని పుణ్యాత్ముడైతే నోరెత్తకుండా అలా వెళ్ళిపోతున్నాడేమిటి పుట్టే బిడ్డకు తండ్రి నువ్వే అని చెప్పడానికి సాక్ష్యం రుజువు ఆడదానికి ఉండవండి ఈ లోకంలో ఉండవలసిందల్లా మగవాడికి ఆమె మీద నమ్మకం తాతారావు గారు కనపడరే ఓహో రెండు రోజులుగా మీరు రాలేదు కాబట్టి మీకు తెలవదు అనుకుంటా ఆరు నెలలు సెలవెట్టి ఊరికి వెళ్ళిపోన్నారు అమ్మగారు అంతే కదా అమ్మగారు సెలవు అయిపోయే నాటికి మరో ఊరికి ట్రాన్స్ఫర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు అమ్మగారు హఠాత్తుగా ఏటొచ్చింది ఏటో ఆ బాబుకి ఇదిగో నిన్నటి వరకు నీకు తెలియకుండా సరసాలు సరదాలు చేయడానికి ఎంతో చచ్చా ఎలాగో తెలిసిపోయింది కనుక ఇక తాపరికం ఎందుకు ఏమంటావు డాలింగ్ నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళు ఏమండి ఏమిటండి దారుణం మిమ్మల్ని దయ్యమని నమ్మాను అన్ని మీకు అర్పించాను ఇప్పుడు ఒక్కసారిగా ఇలా రాక్షసంగా మారిపోయారేమిటండి మారిపోవటం కాదు సీత నేను ఒరిజినల్ గా రాక్షసున్నే నీ అందం మీద ఆశపడ్డాను నీ నగల మీద మోజుపడ్డాను కానీ పెళ్ళైతే తప్ప నువ్వు ముట్టుకోనివ్వు అని మంచి విధవలా నటించాను ముగుళ్ళ సెటిల్ అయ్యాను నాకు కావలసినవన్నీ పొందాను
దైవ సాక్షిగా తాళి కట్టిన మీ భార్యతో ఇంత దుర్మార్గంగా. దైవం ఏమిటి, తాళి ఏమిటి? అది రాతి ముక్క, ఇది తాడు ముక్క. వీటి లెక్క ఎవడికి? అయినా ఖర్చు లేకుండా సుఖం పొందొచ్చని నేను కట్టిన పసుపు తాడు తాళి. ఇది నీ మెళ్ళో ఉంటే నువ్వు నా భార్యవి, లేకపోతే కాదు. సీత, నీకు నాకు మధ్యనున్న బంధం తెగిపోయింది. ఈ రోజు నుంచి నువ్వు నాకు భార్యవి కాదు, నేను నీకు భర్తను కాదు. తెంపేస్తే తెగిపోయేది, చెరిపేస్తే చెరిపోయేది కాదండి భార్య భర్తల బంధం. మీరు ఇలా కాదని పోతే నేనేమైపోవాలి? ఎప్పుడే బిడ్డ తండ్రి ఎవరని ఈ లోకం అడిగినా, మా నాన్న ఏదని వాడడిగినా నేనేం జవాబు చెప్పాలి? నాకు ఎంతో మంది మగవాళ్ళు తెలుసు, వాళ్లల్లో మీ నాన్నెవరు నాకేం తెలుసు. నువ్వు మహాజనానికి ముద్దుల బిడ్డవిరా అనేసి ఎలా ఉంది జోకు? నాకు తెలుసు, నేను వేసే జోకు నీకు బాగుండదు, నీకు బాగుండే జోకు నేను వేయలేను. కనుక ఇక ఎవరి దారి వాళ్ళు చూసుకున్నా, ఈ దారి గోదారి, వెళ్ళి వెతుక్కో. ఏమండి, నన్ను కొట్టండి, తిట్టండి, అంతేగాని నాకు అన్యాయం చేయకండి. అవసరం తీరిపోయే కాడదాన్ని వదిలేయటం మన అలవాటు. అయినా పురాణాల్లో సీతనే మొగుడు వదిలేశాడు, ఇక నిన్ను నేను వదిలేయడంలో వింతేము. వెళ్ళు, ఇక నీ జీవితంలో నువ్వు నాకెప్పుడు కనిపించు. అవును, ఇక్కడ ఉండలేను. అవును బాబు, మనం వేరే మంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. వద్దు, ఇక్కడే ఉందాం. నేను ఇక్కడ ఆడుకోవటానికి చిట్టి బేబీ బుజ్జ అంతా ఉన్నారు, పక్కింట్లో రాజు పిన్ని వాళ్ళు ఉన్నారు. మనం ఇక్కడే ఉందాం, మనం ఇక్కడే ఉందాం. బాబు నా మాట వినరా, కొత్త ఇంటికి ఎందుకు వెళ్తున్నావో తెలుసా? ఆ ఇంట్లో పెద్ద కృష్ణుడు బొమ్మ, మందిరం ఉన్నాయి. అయితే మాత్రం అందరిని వదిలేసి మారం చేయకుండా మాట వింటే కొత్త ఇంటికి వెళ్ళగానే నీ కుక్కు బిల్ల కొనిస్తాను. నిజంగానా? తప్పకుండా కొనిస్తాను. పద, బుజ్జివాడు చెప్పేసినప్పో. గోపి, నువ్వు లేకపోతే మా అందరికి ఎలా తోస్తుందిరా? నువ్వు లేకపోతే మా కేడుకు వస్తుంది గోపి. ఏంటిది, చిన్నపిల్లలా, మన ఆడకూడదు. నువ్వు ఏం చెప్పినా నాకు బాధగా ఉంది గోపి. ఎందుకు బాధ? నేను అప్పుడప్పుడు వస్తాగా, మీరంతా కలిసి మా కొత్త ఇంటికి రావచ్చు, అప్పుడందరూ ఆడుకుందాం. పాప, ఆ పసి వాళ్ళకి ఎంత బాధగా ఉందో. అవునులేండి, రెండు రోజులు పరుచున్న నాకే మీరు వెళ్ళిపోతున్నారంటే దిగులుగా ఉంది. మీరు వాడకుండదా? ఎవరికి ఎలా ఉన్నా విడిపోయే గడియం వచ్చాక విడిపోక తప్పదు. రాధా, నీకు ఈ బొమ్మ కావాలనే దానిగా తీసుకో. చిట్టి, ఈ బాల్ నీకు. లత, ఇది నీకు. నానా, గోపి వాళ్ళు ఇల్లు మారారు, మనం కూడా మారదామా? ఒరేయ్, గోపి వాళ్ళు ఇల్లు మారారని మనం మారడం, గోపి ఊరు మారాడని మనం మారటం అంత మంచిది కాదురా. లాయర్లు అనగా డాక్టర్లు అనగా ఒకే చోట ఉండాలి, ఊరు మారితే ప్రాక్టీస్ పోతుంది. ప్రాక్టీస్ అమ్మకున్న చిన్న తల్లిప్పి పోగొట్లే డాక్టర్వి, నీకు ప్రాక్టీస్ పోతావా? నాకు ఇవ్వటానికి 2 రూపాయలు సంపాదన డాక్టర్వి, నీకు ప్రాక్టీస్ పోతావా? కడుపు నొప్పి వారికి కరెక్ట్ ఆ మాత్రం ఇవ్వాలని డాక్టర్వి, నీకు ప్రాక్టీస్ పోతావా? నోరు మీద నోరు బ్యాండేజ్ కట్టించి చూస్తూ కూర్చేస్తాను. అదే నీకున్న ప్రాక్టీస్. ఓరు వీణి తగలయ్యా, పేషెంట్స్ రాక నేను ఏడుస్తుంటే పశువుల ఇంజక్షన్ లాంటి మాటలతో గుచ్చి గుచ్చి నన్ను బాధ పెడుతున్నాడే వీడు. డాక్టర్ గారు, కమాన్ 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 కమాన్, పేషెంట్ వాళ్ళకం చూస్తా ఉంటే నయమైపోయి మామూలుగా ఉన్నట్టున్నాడే. మీరు మాలాగా చెప్తే ఎలాగండి, డాక్టర్ కదా, కాస్త పరీక్ష చెప్పండి. పరీక్ష ఎందుకండి, నేను ఇచ్చిన మెడిసిన్ పోరు నాకు తెలుసుగా. పైగా ఫేస్ తీసు చూస్తుంటే పెర్ఫెక్ట్ ఆల్రెడీ అని వైద్య శాస్త్రం చెప్తూ ఉంది. హాయిదా, మీ తృప్తి కోసం చూడమంటే చూస్తాను. సి
నోరు తెరవనాయనా? వెరీ గుడ్, చాలా పెద్ద నోరు. ముద్దలతో పని లేకుండా ఫుల్ మీల్ లోపల దోసేయచ్చు. జాగ్రత్తనాయనా? ఓకే. అదేమిటా ధర్మమ్మటను జంతికి నవ్వులంటే నవ్వులేశావు? పిచ్చి పోయి నటించారు నా పిచ్చి ముద్దు పేర్లు మటా బేటా మర్యాదగా వాడు పిచ్చి వదిలేస్తావా లేదా? లేకపోతే రెండు పొట్ల వాడిని తీసుకొచ్చి నీ దగ్గర వదిలేస్తా. వద్దు బాబు వద్దు, మీకు దండం పెడతాను. వచ్చినప్పుడు ప్రశాంతంగానే ఉన్నాడుగా, మధ్యలో వచ్చింది అంటే సగం తగ్గిందన్నమాట. అంతకంటే ఇదివరకు ఇచ్చిన దానికంటే పవర్ఫుల్ మెడిసిన్ ఇస్తాను బాబు, పవర్ఫుల్ మెడిసిన్ ఇస్తా. కాము చూడమని రసం, వసత్తకు సుమాకరు, సిద్ధమకరం చూజావు. ఈ దెబ్బతో ఈ టార్జాన్ బేటగాడి పిచ్చి కుదరాలి అయ్యా. ఈ పొడను ఆవులోనూ ఆవు పంచతోలోనూ కలిపి నడినెత్తిన మధ్యలో దరువులేక మద్రాసు చేయించండి. మళ్ళీ తగ్గపోతే ఇంకా తగ్గపోవడం ఏంటి? నేను తగ్గపోతే ఏ పిచ్చుకు మీద మద్రాసు చూడండి, అప్పుడు తగ్గిపోతే చూసిన మాట నమ్మండి. నన్ను నా నమ్మకం లేకపోతే తీసుకోండి బాబు. సరే డాక్టర్, వస్తాం. మరి ఫీజు ఏది? ఫీజు అంటే ఫీజు తగ్గలేదు ఏమీ లేదు, అప్పుడే ఫీజు అంట. ఫీజు లేదు ఏమీ లేదు. కర్మ 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 కర్మ. తీసుకో బాబు. అమ్మా, నాకు ప్రామిస్ చేసా గుర్తుందా? ఏంటా అది? నాకు కుక్క పిల్లని కొనిస్తా అన్నావు. దాందే ఉంది, సాయంత్రం కొనిస్తాను. తామీ తా
స్వామి. భలే ముద్దుగా ఉంది గోపి నీ కుక్క. అవును, పిలవగానే వచ్చేసింది. దీనికి చాలా తెలుసు. నేను కమ్మానంటే వచ్చేస్తుంది, జంప్ అంటే ఎగురుతుంది, సిడవనంటే కూర్చుంటుంది. ఒరే గోపి, ఇది భౌభవం అంటే ఏం చాలరా, తక్కువ గల పిల్లలు రెండు స్వీట్స్ పెట్టాను. అందులో వచ్చే ఆదివారం రేడియోలో మీ ప్రోగ్రాం ఉంది, నాటకం అంతా కంటస్థం చేశారా? నీ బాగా చదివానమ్మా. నా ముసలి బావ వేషము నాకు బాగా వచ్చేసింది. చిట్టి నీకు కుంచు కుంచు తప్పులు వస్తారా? అయినా నీ ముసలి బావ వేషం కంటే నా కోతి వేషం చాలా కష్టం తెలుసా? అవునవును. ఒరే చిట్టి, నువ్వు అసలే కోతివి, నీకేం కష్టం? ఏ టామి, నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, ప్రోగ్రాం అయిపోయాక బిస్కెట్లు కొనిస్తా, సరేనా? అసలు దీని ఇంటిదే రోజులు వచ్చుంటే ఏ గొడవ ఉండకపోను కదరా. ఇదిగో టామి, ప్రోగ్రాం మధ్య గొడవ చేసేవా తోబిగత్తా. పదని అపనా తన మన మరో రే బైరణమో. అయ్య బాబు, మొదటి సబ్ కుక్క దిక్కు మాలి కుక్క నీకే వచ్చింది, అవతల రికార్డింగ్ జరుగుతుందా? పోవే పోవే. ఏంటి బాబు? ఏంటి టామియా? అది నీ కుక్క బాబు, అది ఇప్పుడే ఇట్టెళ్ళింది బాబు, ఇట్టెళ్ళింది. గోపి, సీత, అనవసరంగా నువ్వు కంగారు పడకమ్మా. నీరసం వల్ల తూలిపడి ఉండొచ్చు. ఎక్స్రేలు తీసాం, అన్ని టెస్టులు చేశాం, రేపు రిపోర్ట్స్ వస్తే అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. డాక్టర్, వాడికి ఇలా జరగడం నాకు చాలా ఆందోళన కలిగించింది. వాడి నుదుటికి తగిలిన చిన్న దెబ్బకే నా మనసు గిరిగిల్లాడిపోయింది. నీ బాబుకి ఏం భయం లేదమ్మా, నీరసం పోవటానికి, నిద్ర పట్టటానికి కొన్ని ట్యాబ్లెట్స్ రాశాను, ఇవాళకి ఇవి వాడు. గోపి, ఈ మాత్ర వేసుకో. మమ్మీ, నాకు ప్రామిస్ చేయి మమ్మీ. ఏమిటో చెప్పు బాబు. నా టామిని వెంటనే వెళ్ళి తీసుకురా మమ్మీ. పోతే పోయింది, మరో కుక్క కొనుక్కుందాం. నాకు ఇంకో కుక్క వద్దు, నాకు టామీయే కావాలి, వెంటనే వెళ్ళి తీసుకురా మమ్మీ. లేకపోతే దాన్ని తుపాకీతో కాల్ చేస్తారట, బాబు చచ్చిపోతుంది. వెళ్ళి తీసుకురా మమ్మీ ప్లీజ్. అలాగే బాబు, నేను కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి నన్ను విడిపించి తెస్తాను. ముందు మాత్రం వేసుకో. ఓ అలాగే. మా అమ్మ మంచిది. సా, మా పెంపుడు కుక్కని వీధి కుక్కలతో పాటు పట్టేశారు, దాన్ని ఎలాగైనా వదిలిపెట్టాలి. అది నా చేతిలో లేదమ్మా, ఫైర్ ఆఫీసర్ పర్మిషన్ గా. ఆయన ఎక్కడ ఉంటారు? పక్కదలో ఉన్నారు. ఏమండి, ఏమిటిలా వచ్చావు, నా కోసమా? కాదు, కుక్క కోసం. వాట్? మా పెంపుడు కుక్కని మీ కార్పొరేషన్ వాళ్ళు పట్టుకున్నారు, వదిలిపెట్టమని అడగడానికి వచ్చాను. ఓ, కుక్క పిల్లలు పెంచుతున్నావా? ఎందుకను, ఎవరు ఏమీ దోచుకోకుండా ఉండటానిక, అయినా దాచుకోవలసినంత విలువైనవి నీ దగ్గర ఏమున్నాయి కనుక. ఆఫీసర్, నేను కుక్కను వదిలిపెట్టమని అడగడానికి వచ్చాను. మేడం, ఆ కుక్కకు లైసెన్స్ ఉందా? లేదు. చూడండి మేడం, తాళి లేని దాన్ని పెళ్ళామని ఎలా ఒప్పుకోరు, లైసెన్సు లేని దాన్ని పెంపుడు కుక్కని కూడా ఒప్పుకోరు. మరో విషయం, తాళి లేకుండా బజార్ను పడ్డ ఆడదాన్ని
లైసెన్స్ లేకుండా రోడ్డు మీదకి ఎక్కిన కుక్కను పనిష్ చేయాలి ఎందుకో తెలుసా రెండూ కూడా సొసైటీకి హాని చేస్తాయి గనుక చూడండి కొందరు అధములు తాళి కట్టి కూడా ఆడదాని భార్యలా చూడరు కొందరు ఉత్తములు తాళి కట్టకపోయినా ఆడదాని దేవతలా చూస్తారు అలాగే లైసెన్స్ కట్టకపోయినా దాని మేము ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాం ఆ కుక్క పిల్ల గురించి బెంగ పెట్టుకుని మంచం పట్టాడు నా కొడుకు నీ కొడుక అవును బిడ్డైనా అని చెప్పుకునే అధికారం అదృష్టం ఎక్కువగా ఉండేది ఆడదానికి అందుకే కొందరు పాపాత్ములు తమకు సంబంధం లేదని చేతులు దులుకుని పోగలుగుతున్నారు మేడం ఆ కుక్కను విడిచిపెట్టం మీరేం చేస్తారో చేసుకోండి చూడు ఆఫీసర్ లైసెన్స్ డబ్బు కడతాను తప్పనిసరి అయితే పెనాల్టీ కూడా కట్టాను అప్పుడు కూడా వదలంటావా నీ పై ఆఫీసర్తో మాట్లాడతాను అవసరమైతే మేయర్తో పోట్లాడతాను ఏమైనా సాధిస్తాను సరేలే నీతో నాకు వాదన ఎందుకు కుక్క పిల్లని పట్టుకెళ్ళు ఇది గుమస్తాలు చూపించు ఒక్క విషయం చేసిన తప్పుకు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది తెలుసు చేసిన పొరపాట్లకి చేసిన తప్పులకి ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా పెనాల్టీ కట్టాలి తప్పదు కుక్కని ఎందుకు పెంచుతున్నావు అని అడిగావు చెప్పనా అది చాలా మంది మనుషుల కంటే గొప్పది కనుక పొందిన కాస్త ఫలానికి విశ్వాసంగా ప్రేమగా ఉంటుంది కనుక ఎలా ఉంది ఈ జోక్ గోపి ఎవరిని తీసుకొచ్చారో చూడు శుభలక్ష్మి ఏమిటో చేస్తున్నావు వంకాయ పచ్చడి అమ్మమ్మా గోపి గుంట్లో బాగాలేదంటమ్మా తత్వస్థుతికి తీసుకెళ్ళానంటమ్మా ఏం జరిగింది పక్కన స్పృహ తప్పానంటమ్మా అయ్యో ఆ మాత్రం దానికి ఆసుపత్రికి ఎందుకురా కాస్త స్పృహ తప్పితేను కళ్ళు మూసుకుని నిద్రపోతేను ఒక ఆవులను తావులిస్తాను ఆసుపత్రికి తీసుకుపోతుంటారు పెద్దలకు బుద్ధుండేగా అది కాదు నాన్న అక్కడ డాక్టర్ సిరంజితో ఇంజక్షన్ చేశాడంట ఇంజక్షన్ సిరంజితో కాకపోతే గుణపత్ర చేస్తారట రా నాకు చెప్తున్నావు ఆ మాత్రం దానికి ఆసుపత్రికి ఎందుకు ఒక ఉల్లిపాయ ముక్క దగ్గర వాసన చూపిస్తే స్పృహ వచ్చేది వైద్యం తెలిస్తేగా డాక్టర్లకి ఇన్ని బాగాలేని అది కూడా ఎందుకు రాకట బాబు 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 కొంప తీసి గోడ అన్ని పగలు కొట్టి నా కొంప నాశనం చేసేటట్టున్నాడు బాబు కాస్త ఆపండి బాబు కాస్త ఆపండి బాబు డాక్టర్ నువ్వు ఇచ్చే మందు మందుకి వాడికి ప్రతిసారి పిచ్చి ఎక్కువ అయిపోతుంది అది పూర్తిగా వదలటానికి నువ్వు ఏమైనా మందు ఇస్తావా లేకపోతే వాడిని పర్మనెంట్ గా ఇక్కడ వదిలేమంటావు పర్మనెంట్ గా ఇక్కడ వద్దు బాబు అతనికి పర్మనెంట్ గా అతను పిచ్చి కుదిరేటట్టు నేను చేస్తాను బాబు ఇదే ఆఖరి చికిత్స ఇదే ఆఖరి చికిత్స బాబు నా ఆయుర్వేద సంపదలతో వీరి పిచ్చి పూర్తిగా నయం చేస్తాను బాబు పూర్తిగా నయం చేస్తాను అయ్యా ఇదిగోనండి ఇదండి భాస్కర్ లవణాది చూర్ణం అండి ఏయా ఇక పోతే ఇదిగోనండి ఇందులోను ఒక్క సీసా పింక్ మొక్కండి వేసేసి బాగా రంగరించేస్తానండి ఆ తర్వాత ఇంగ్వాస్టిక్ వటండి ఇది దీనండి ఇందులో ఇలా వేసేసేసి బాగా నూరె చేసి మందుగా తయారు చేస్తానండి వసే 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 ఈ వంకాయ బత్తళ్ళు ఈ గాజు బిగులు మాత్రలు అన్ని శుభ్రంగా పోసేసి ఇదిగో బాగా దంచేసి అయ్యో ఏమిటండి అక్రమం అక్రమం ఏమిటి వాడు రోజు వచ్చి నా సామాన్లు ధ్వంసం చేసేసి ఇల్లంతా గుల చేసేసి పోతున్నాడు వాడు శాశ్వతంగా రాకుండా ఉండాలంటే ఒక మానవుడు మాత్రం తయారు చేయాలి నీకెందు నువ్వు దచ్చు అయితే సరే అలాగే అలాగే కానివ్వండి ఈ దెబ్బతో మన పేరు చెప్తే మైలు దూరాన్ని ఉండాలి ఏమే ఇదిగో ఈ పచ్చిమిరకాయలు కూడా వేసాయి ఏమంటాయి ఈ పెనాలు కాస్త పోసేనా పోసే ఇదిగో ఈ చేతపాటు కూడా వేసాయి ఈ బొగ్గులు కూడా వేసేస్తాను ఆ బొగ్గులు వేసేయ్ వేసేయ్ ఈ పేస్ట్ వేస్తాను నాన్న ఏడరా వేసేయ్ తొందరగా వేసేయ్ అలా పిసికరా ఓపిక లేదు వెతవా ఆగిపోతే ఉండగానే చాలా ఇదిగోనండి అయ్యా ఇదేమిటండి వెజిటబుల్ బోండా బోండా కాదండి అయ్యా ఇది శత సహస్ర చూడమని ముద్దండి ఇది ఎలా వాడాలి అలా అడిగారు బాగుంది ఈ పిచ్చివారండి తెల్లవారక ముందే ఒక చాప మీద పడుకోబెట్టండి అయిందా అండి ఆ తర్వాత చీకటిగా ఉంటుంది కనుక తల దగ్గర ఒక దీపం పెట్టండి అయిందండి ఆ తర్వాత దీనిని కొంచెం కొంచెం తినిపిస్తూ ఉండండి అంతే దాంతోనే ఏమవుతా అండి పూర్తిగా అయ్యా ఇది వేసిన తర్వాత తమకు కానీ నాకు కానీ వారికి కానీ ఏ విధమైనటువంటి హాని కలుగుదండి ఆత్మశాంతితో ఉంటారండి తీసుకెళ్ళండి
అయ్యా మరింత ఆస్తి కోల్పోయాను మీ కళ్ళతో చూస్తున్నారు దీనికి మరి నాకు ఏదైనా ఫీజు ఫీజేంటా డాక్టర్ నయమవునాయి నయం అయితే పంచసాపలో పెట్టేస్తాగా రాను బుజ్జి పంచసాపలో పెట్టేస్తావా పంచసాపు రేపు వాడు పార మీద పెట్టవయ్యా వాడు పార మీద అమ్మా కలము చూడమని రసం కూడా పోయింది బాబు నమస్కారం డాక్టర్ గారు రామ్మా కూర్చో హాస్పిటల్కి నేను బయలుదేరుతుంటే బాబు నేను వస్తాను ఒకే మారం చేశాడు నువ్వు ఎందుకు రా అని అడిగితే నా ఎక్స్రే ఫోటోలు చూసుకోవద్దా అని ఒకే గొడవ పైగా నా గుండెని మామూలుగా నేను చూసుకోలేను ఫోటోలైనా చూడొద్దా అని అంటాడు ఒక్కొక్కసారి వాడి ప్రశ్నలకి నాకు జవాబు దొరకదు డాక్టర్ ఇంతకీ రిపోర్ట్స్ ఇచ్చాడు డాక్టర్ ఏం తెలింది చూడమ్మా రిపోర్ట్స్ని బట్టి ఒక భరించలేని నిజం తేలింది ఏంటది డాక్టర్ అమ్మా అతని గుండెకి కార్డియల్ మయోపతి అనే వ్యాధి వచ్చింది అంటే ఇది హార్ట్ ఫామ్ అయిన మజిల్కి సంబంధించిన వ్యాధి దీని కారణంగా గుండె నుంచి శరీరానికి జరిగే రక్త ప్రసరణ క్రమక్రమంగా తగ్గిపోయి ఆగిపోతుంది గోపి ఒక నెల కంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మతి లేకుండా మాట్లాడుతున్నారు నా బిడ్డ ఒక్క నెల కంటే మిస్టేక్ అండ్ డాక్టర్ లేదమ్మా ఈ రిపోర్ట్స్ ప్రకారం ఇది పూర్తిగా నిజం వాడు ఒక్క నెల కంటే బ్రతకడం చెప్తున్నాయా ఈ రిపోర్ట్ అయితే ఇది తప్పు లేదంటే ఇది వేరే ఎవరికో సంబంధించి ఉండాలి కాదంటే పరీక్షేసిన ఆపరేటర్స్ పాడే ఉండాలి లేక మీ పరీక్ష విధానమే పొరపాటై ఉండాలి డాక్టర్ ఇందులో ఎక్కడ తప్పు జరిగింది డాక్టర్ పొరపాటు జరిగింది మేడం ఇలాంటి నిజాలు చెప్పే ముందు ఒకటికి నాలుగు సార్లు పరీక్షించే చెప్తాం ఆ రిపోర్ట్లో ఏ పొరపాటు లేదమ్మా అంటే గోపి నా బాబు నా బంగారు తండ్రి నెలకంటే బ్రతకడా ఇప్పుడిప్పుడే ఆరంభమైన వారి జీవితం ఇంతలోనే అంతం అవుతుందంటారా బ్రతకడం చెప్పడానికైనా మీరు ఇన్ని పుస్తకాలు ఇంత చదువు ఇన్నేను చదివింది డాక్టర్ నా బాబు బ్రతకాలి మీరు బ్రతికించి తీరాలి మీ డిగ్రీలకు విలువ ఉంటే వైద్య శాస్త్రానికి అర్థం ఉంటే వాడిని బ్రతికించి తీరాలి ఓ పసివాడిని బ్రతికించలేనప్పుడు ఓ తల్లి కడుపుకోత మాంపలేనప్పుడు అమ్మా భగవంతుడు చేసే తప్పుని మనిషి సరిదిద్దలేడమ్మా దానిని భరించి బాధని దిగమింగుకుని బ్రతకాలంతే అవును బ్రతకాలి కాని ఎలా తేగు తెంచుకుని పుట్టినవాడు అన్ని తెంచుకుని పోతున్నాడని తెలిసాక అమ్మ నాడది బ్రతికేది ఎలా డాక్టర్ ఎలా చూడు సీత పోయే ప్రాణాల్ని ఆపలేము పసివాణ్ణి దక్కించుకోలేము ఇక చెయ్యగలిగింది చేయవలసింది ఒక్కటి అతన్ని చూస్తూ నువ్వు ఏడవకూడదు అతనికి ఈ వ్యాధి ఉన్నట్టు తెలియనివ్వకుండా ఉండాలి అతను ఉన్నంతకాలం అతను కోరిందల్లా తీరుస్తూ నవ్వుతూ హాయిగా ఉండేలా చూడాలి చేస్తాను డాక్టర్ చేస్తాను అక్కడి రోజుల ఆనందం కోసం ఏదైనా చేస్తా ఎంత కష్టమైనా తీరుస్తాను కన్న తల్లిగా అది నా కనీసం బాధ్యత డాక్టర్ అంతదే
పూజ చేయడం మర్చిపోయి వెళ్ళిపోయావుగా. అందుకని కృష్ణుడి కోపం రాకూడదని నేనే చేశానమ్మా. ప్రభు బాధపడతావు ఎందుకమ్మా, నీ బదులు నే చేశానుగా పూజ. ఇక ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. ఆ పిచ్చి పెనుక కారణంగా మళ్ళీ అప్పు చేసి ఇంత సామాన్ కొనుక్కోవాల్సి వచ్చింది. అందుకే వేధవకి మరణ మాత్ర చేసి ఇచ్చాను. ఈ పాటి చచ్చి ఉంటాడు. కొత్త పేషెంట్ వాడు బ్రతికి మట్టగట్టి మళ్ళీ వస్తున్నాడా? అంటే నేనిచ్చిన శత సహస్ర చూడమని ముద్ద తిని కూడా వాడు బ్రతికాడా? అయితే వాడు వచ్చి మళ్ళీ ఇవన్నీ ఎరగొట్టేస్తాడు. దంసం 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 సర్వం దంసమే. నా కర్మ 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 కర్మ. నేను కొనుక్కున్న సొమ్మును వాడొచ్చి వాడెవడో వెరగొట్టడానికి నా సొమ్మును నేనే ధ్వంసం చేసుకుంటాను. వాడికి అవకాశాన్ని ఎవరే ఇవ్వను. వాడు నేను కూడా దర్దాపుకు రాలేవరు. చిట్టుకే నీకు దొరికిందల్లా ఏమిటండి అన్యాయం? డాక్టర్ డాక్టర్ మావాడు వచ్చాడు. అక్కర్లేదు, వారు ధ్వంసం చేయడానికి ఇక్కడ ఏమీ మిగలలేదు. నేనే ధ్వంసం చేసుకున్నాను, మిగిలింది నేను ఒక్కడే. ఇదిగో ఈ గొడ్డలు తీసుకుని నా నెత్తిరెడ్డు చెక్కలైనట్టు కొట్టమానండి. డాక్టర్ ఏమిటి మీరు అనేది? అలా చూస్తారేమి డాక్టర్, నాకు పూర్తిగా నయమైపోయింది మీ దయవల్ల. మీరిచ్చిన మాత్రముద్ద నా జీవితానికే కొత్త వెలుగునిచ్చింది. నిజంగా మీరు డాక్టర్ కాదు, నా పాలిట దైవం. ఆ పంచల సాబ్ ఎవరా బుచ్చి బాబు? అలాగే తండ్రి, తీసుకోండి దైవమా. ఏమిటి నీకు నయం అయిందా? నేను ఇచ్చిన మందుతో నీకు నయం అయిందా? ఉత్తి పుణ్యాన్ని సోమంతా ధ్వంసం చేసుకున్నానే, నీకు నయం అయింది? నేను నాశనం అయ్యాను. నీకు నయమైంది, నేను నాశనం అయ్యాను. నీకు నయం అయింది, నేను నాశనం అయ్యాను. నేను నాశనం అయ్యాను, నీకు నయం అయింది. ఏమైంది బాబు? పాపం డాక్టర్ గారికి పిచ్చెక్కింది. అమ్మనైనా మీరేం భయపడకండి. నిన్న నా కోసం ఇచ్చిన మాత్ర ముద్ద నేను సగమే తిన్నాను, మిగిలిన సగం వారికి తినిపించండి. అలాగే బాబు. తీసుకోండి, రేపు తెల్లవారకు ముందే వారిని చాప మీద పడుకోబెట్టి చీకటిగా ఉంటుంది కనుక తలవైపు దీపం పెట్టి ఇది వారికి తినిపించండి. దాంతో నయమైపోతుందండి. వస్తావమ్మా. వస్తాం. ఏమండి కాస్త వేసుకోండి నోట్లో. మీ అమ్మ కడుపు బంగారం గాను. ఏమిటి నిన్న మనం సీసా పింకులు పేస్ట్ పెనాయిలు అంతా కలిపి నూరేమే, అదే ఇది వేసుకున్నాం. ఇదిగో నేను ప్రాడినంతా నాటకం ఇలా చూడు. వాడు నయమైందని చెప్పినా వాడిని నమ్మకూడదు. ఈ గోడ ఆ గోడ పైన మిద్దె అంత కూల్చి చంపేస్తాడు. అందుకే పిచ్చి పట్టిందని నాటకం ఆడారే నాటకం. ఈసారి బాలల దినం నాటకంలో నేను ఫస్ట్ ప్రైజ్ సంపాదిస్తాను. ఫస్ట్ ప్రైజ్ నీకు అనుకున్నట్టు అర్థం తీయలేదు. వీలేదని చెప్పడానికి నువ్వెవరు? నీ నాటకంలో రాముడుగా ఆంజనేయులుగా వేసి ఫస్ట్ ప్రైజ్ సంపాదిస్తాను. అవును, ఒక నాటకంలో రెండు వేషాలు వేసిన వాళ్ళకి తప్పకుండా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. దానికి గుర్తొస్తుంది బా రౌణాసుడు అసంకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. రావణాసుడు వేషానికి ఎవరు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వరు, నీకేం తెలీదు. పులుసు ఆ మధ్య ఎంటి రామారావు సినిమాలో అందరూ రావణాసుడు అసంబాబులు అన్నారు. సరే చూద్దాం ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో. అమ్మా అమ్మా అమ్మా. ఏమిటి బాబు? మరేమో చిట్టిగాడు ఈసారి చిల్డ్రన్స్ డే నాటకంలో ఆడికి ఫస్ట్ ప్రైజ్ అంటున్నాడు, బేబీ బుజ్జి నాకు అంటున్నారు. నువ్వే చెప్పమ్మా నాకు ఆడిగా. బాబు ఈసారి నువ్వు ఆ నాటకాలకు ఆటలకు వెళ్ళదు బాబు. అదేంటమ్మా నన్ను నాటకం వెయ్యద్దంటావా? అవును బాబు,
నీ కొంట్లో బావలేదుగా నాకేం లేదమ్మా నీ బాగానే ఉన్నానుగా అప్పుడెప్పుడు చిన్న దెబ్బ తగిలింది చిన్న దెబ్బ కాదు నువ్వు నీరసంగా ఉన్నావని ఎక్కువ శ్రమ పడకూడదని డాక్టర్ చెప్పారు బాబు డాక్టర్కి ఏమీ తెలీదు నాకు నీరసంగేం లేదు నేను నాటకం వేస్తాను వద్దు బాబు నువ్వు నాటకం వేయడానికి వీలేదు అంటే నా ఫస్ట్ పేజ్ రాకలేదా చిట్టుగాడు ఫస్ట్ పేజ్ పట్టుకుపోవాలా అందరూ వాడికి చప్పట్లు కొడుతుంటే నేను ఏడుపు ముఖంతో చూస్తూ కూర్చోవాలా బాబు గోపి అమ్మా నాకే ఫస్ట్ పేజ్ రావాలమ్మా అమ్మా నన్ను వద్దనకమ్మా నీ నాటకేస్తానమ్మా అతను ఉన్నంత కాలం అతను కోరిందల్లా తీరుస్తూ నవ్వుతూ హాయిగా ఉండేలా చూడాలి అలాగే బాబు అలాగే నువ్వు తప్పకుండా నాటకం వేద్దు గానీ నిజంగానా మమ్మీ అవును ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుందు గానీ ప్రామిస్ ప్రామిస్ सीता राम मूला प्रेम कथा।
మీ కొడుకు అంత చక్కగా చేస్తుంటే మీరు ఏడుస్తున్నారు ఏంటి తల్లి ఏం లేదు కోపి 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 ఏమిట్రా ఇది వదిలమ్మా నేను ఇంకా చాలా నాటకం ఆడాలమ్మా లంకధర చెయ్యాలి రాముడి సీతని కలపాలమ్మా సీత సుఖంగా ఉండేటట్టు చూడాలమ్మా కోపి నా బాబుకేమైంది గోపి 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 సీత బాబు పరిస్థితి ఇక రోజుల మీద ఉంది ఏ క్షణంలోనైనా వాడికి నూరేళ్ళు నిండిపోవచ్చు డాక్టర్ నీ వైద్య శాస్త్రానికి వచ్చేతనైతే బాగుండును ఏమిటమ్మా కొడుకు పోతాడని తెలిసిన తల్లి గుండా ఆపరేట్ చేసి ఆ కుళ్ళకు బదులు ఒక బండరాయి ఉంచగలగడం వస్తాను డాక్టర్ బహుశా రావాల్సిన అవసరం ఉండదేమో ఏమిటండి ఏమిటి మీరు అనేది నేననేది ఏమిటి ఆ డాక్టర్ దయానిదే చెప్పాడు ఆ సీతమ్మ కొడుకు గోపికి గుండెకి సంబంధించిన భయంకరమైన వ్యాధి వచ్చింది ఇక ఎంతో కాలం బ్రతకడు అని పాపం బంగారం లాంటి పిల్లోడు ఎంత చురుగ్గా చలాకీగా ఉండేవాడు కాస్త ఆయుష్ నుదుటను రాసినందుకేనేమో అంత కళిచ్చాడు దేవుడు ఆ పిల్లోడికి ఆ పిల్లోడే పోతే సీతమ్మ ఏమైపోతుందో ఏమో ఏమిటర్రా మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు ఏం జరిగింది గోపి మరేమో నువ్వు చచ్చిపోతావట కాదు చచ్చిపోవడమా అవును కొన్ని రోజుల్లోగా నువ్వు చచ్చిపోతావట ఎవరున్నారు మా నాన్నగారు మా అమ్మతో చెప్తుంటే ఇన్నాన్రా నీకేదో పెద్ద జబ్బు వచ్చిందట నువ్వు ఎక్కువ రోజులు బతకవట నువ్వు లేకపోతే ఎలా గోపి గోపి అందరికంటే ముందు నువ్వు చచ్చిపోవడం ఎట్లా క్యాడో పెండర్రా ఆటల్లోనూ నాటకాల్లోనూ నేనేగా ఫస్ట్ అలాగే చావులో కూడా నేనే ఫస్ట్ అన్నమాట దాని గురించి ఏడవటం ఎందుకు గోపి చాతా చచ్చిపోవడం అంటే విమానం కంటే పైకెళ్ళటం అంతే నేనక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటాగా వెళ్ళండి ఏడవకుండా అందరూ ఇళ్ళకి వెళ్ళండి నేను చచ్చిపోతాను కదూ చిట్టి రాధా వాళ్ళు వచ్చి చెప్పారు నువ్వు అప్పుడప్పుడు ఎందుకు ఏడుస్తున్నావో ఇప్పుడు తెలిసింది నువ్వు సరదాగా నవ్వటమే లేదు నేను చచ్చిపోతానన్నా కదమ్మా లేదు బాబు లేదు పడు వాళ్ళంతా అబద్ధం చెప్పారు నీకేం లేదు నువ్వు బాగానే ఉన్నావుగా నేను ఎప్పుడు ఏడవని
నవ్వుతూనే ఉంటాను. పడుకో. కృష్ణుడు, నీ చచ్చిపోతానని నాకు బెంగలేదు. ఎందుకంటే చచ్చిపోవడం అంటే నీ దగ్గరికి రావడేగా. నేను చక్కగా నాకు నువ్వుంటావు. కానీ నీ చచ్చిపోతే అమ్మకు సాయి ఎవరుంటారు? పాపం అమ్మ ఒక్కతే ఉంటుంది. అందుకని నాన్నగారిని త్వరగా తీసుకొస్తావుగా. అమ్మా. ఏం బాబు? నేను కోరిక అడుగుతాను, తీరుస్తావా? అదేమి బాబు, నేనున్నది నువ్వు ఏమి అడిగినా తీర్చడానికేగా. మళ్ళీ కాదనకూడదు. అనంత్ బాబు, ఎంత కష్టమైనా సరే, నా ప్రాణం ఇచ్చైనా సరే, నువ్వు అడిగిన తీరుస్తాను. ఏమిటో చెప్పు. ముందు ప్రామిస్ చేయి. ప్రామిస్? మరేమో, నాకు నాన్నని చూడాలని ఉందమ్మా. బాబు. అవునమ్మా, నాకు నాన్న కావాలి. నాన్న తొందరగా రమ్మనమ్మా. అదెలా బాబు? ఆయన ఆయన అక్కడి నుంచి రావాలంటే బోల్డెన్ రోజులు పడుతుంది. కాదమ్మా, విమానంలో రేపే రమ్మని కబుర్ చేయమ్మా. కానీ బాబు, ఆయన ఇంకేం చెప్పకమ్మా. నేను చచ్చిపోతే ఇంకెప్పుడు నాన్నగారిని చూడలేను కదమ్మా. అందుకని ఒక్కసారి రమ్మనమ్మా, నా కోరిక తీర్చవమ్మా. నాకు నాన్న కావాలమ్మా. ఇంకో పెగ్గే డార్లింగ్. డిస్టర్బెన్స్. ఏమిటి ఇలా వచ్చావు? పాత ఇంట్లో లేదు. చూస్తేనే తెలుస్తుంది. మీతో మాట్లాడాలి. ఒకసారి ఎట్టండి. ఏమిటిది మానకోలు ఉప్పుడుకలాగా ఇప్పుడు వచ్చావు? అసలు విషయం ఏమిటో తొందరగా చెప్పు. మోహన్, నీకు తెలుసు నేను నీ కారణంగానే తల్లినయ్యానని. నీకు తెలియకపోవచ్చు పుట్టింది మొగబిడ్డని. ఆ అప్పసి మనసు గాయపరచకూడదని ఇంతకాలం నాన్నగారు అమెరికాలో ఉన్నారని అబద్ధం చెప్తూ వచ్చాను. కానీ ఇప్పుడు వాడు నాన్న చూడాలని పట్టుపడుతున్నాడు. ఎందుకనో, వాడికి నయమో అని చెప్పు వచ్చింది. డాక్టర్స్ అంతా లాభం లేదని తేల్చేశారు. కొన్ని రోజుల్లో పోతాడని. ఈ విషయం వాడికి కూడా తెలిసిపోయింది. అందుకని ఆఖరి కోరికగా నాన్న చూడాలంటున్నాడు. అందుకొచ్చావా మోహన్? తల్లిని పోగొట్టుకున్నాను, తండ్రిని పోగొట్టుకున్నాను. కట్టుకున్న నీ చేత నెట్టి వైపడ్డాను. అయినా ఎవరు లేని ఈ లోకంలో ఇంకా బ్రతుకుతున్నాను. ఎందుకో తెలుసా? నా చీకటి బ్రతుకున వెలిగే చిన్నారి బాబు కోసం. వాడు కూడా ఆరిపోయి అమ్మాన పిలుపు ఆగిపోతే నేనేమైపోతానో నాకే తెలియదు. నేనేమైపోతేనే పోయే ఆ పసివాడు కోరిక తీర్చాలి. అందుకే వాడు తృప్తి కోసం, వాడు ఆనందం కోసం, వాడు ఆఖరి నవ్వు కోసం వాడు పుట్టు కారణమైన నువ్వు ఒక్కసారి వచ్చి కనిపించు. నాన్నని పిలుచుకునే అదృష్టాన్ని వాడికి కలిగించు. కళ్ళనీళ్లతోనూ చావు కబుర్లతోనూ సెంటిమెంట్తోనూ నన్ను వల్ల వేసుకుందామని వచ్చావా? ఒక్కరోజు వాడికి నాన్నగా ఒప్పుకుంటే పర్మనెంట్ గా నన్ను మొగుడుగా పట్టేద్దామనుకుంటున్నావా? నీకు చేతులెత్తి మొక్కుతాను. నా తండ్రి పడిన రోజున, ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేసిన రోజున, నీ చేత నా తాళి తెంపిన రోజున, నా బ్రతుకు బుగ్గైన రోజున కూడా నేను ఇంతగా ఏడలేదు. ఈరోజు నా బిడ్డ అడిగిన ఆఖరి కోరిక తీర్చలేకపోతే నా గుండె బదులైపోతుంది. నా బిడ్డ కోసం కాదనుకో, ఒక చావుబోయే పసివాడు కోసం ఒక్కసారి తండ్రి గారా,
ఇలా తండ్రి పాత్రలు ఒప్పుకోవడం మొదలు పెడితే రోజుకో ఆడది ఏడుస్తూ తయారవుతుంది. ఇదిగో బంగారం లాంటి ఒళ్ళున్న నువ్వు ఇన్నేళ్ళు ఒంటరిగా గడిపావంటే నేను నమ్మలేను. ఎవడో ఒకడు తగిలుంటాడు, వాణ్ణి పట్టుకెళ్ళు నాన్నగా. నువ్వు మనిషి కడుపున పుట్టుండవు, ఏ రాక్షసికో ఏ రాకాసికో పుట్టుంటావు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. దేవుడు అనేవాడు ఉంటే నీలాంటి వాడిని పుట్టించినందుకు పశ్చాత్తాపంతో తలైనా చావాలి, లేదా ప్రళయంగా మారి నిన్నైనా చంపాలి. ఆగండి రాధా, నువ్వు రైలుకి. రైలు తప్పిపోయింది, అది నా అదృష్టం అని అర్థమైంది. రాధా, సీతన్నది విన్నావేమో, అదంతా అబద్ధం అంటావు, కళ్ళు ముందు కనిపించేది ఏమిటి అంటావు. నీ నోటితో నా పేరు పిలవకు. ఇంతకాలం నీ అసలు రూపం తెలియక దేవుడు అనుకున్నాను, ఇప్పుడే తెలిసింది పశువు కంటే హీనమైన వాడు అని. వాటికి సహితం ప్రేమ జాలి ఉంటాయి, నీకు అవి లేవు. కట్టుకున్న దాన్ని నీ తల్లిని చేసి తాళ్ళు తెంపి నువ్వు చచ్చే బిడ్డ కళ్ళ ముందు ఒక్కసారి కనిపించడానికి నిరాకరించి నువ్వు ఈ సృష్టిలోనే ఘోరమైన నేరానివి. నేను చంపినా పాపం లేదు, కానీ నేను చంపడానికి కూడా అసహ్యం వేస్తుంది. అందుకే నేను చేసేది ఏమిటో తెలుసా? విలువ లేదని ఒకనాడు ఆమె మెడలో తాలిబొట్టు తీసేసావు నువ్వు. నిజానికి నువ్వు కట్టిన తాడుకు విలువ ఉందనుకోవడం మా పొరపాటు, అందుకే దీన్ని నేనే తీసేస్తున్నాను. ఆడది తనకు తానే తాలిబొట్టు తీసేసుకోవడం తప్పంటారు, కానీ ఏ ఆడదైనా నీలాంటి మగవాడు కట్టిన తాళి ఉంచుకోడు మరీ తప్పంటాను, మహాపాప అంటాను. వస్తాను. ఎలా ఉంది ఈ జోకు? లోతైన నా హృదయాన్ని, గొప్పదైన నా మనసుని అర్థం చేసుకోలేని మూర్ఖులు వాళ్ళు. కమాండియా, ఆహు, పెళ్ళాన్ని మోసం చేసే మొగుళ్ళని చూశాను, గాని పెళ్ళాన్ని మార్చే మొగుడిని ఇదే చూడడం. నేను ముండనైనా మృగాన్ని మాత్రం కాదు. వస్తా. సీతగారు, నేనండి తాతారావుని. నాకు యూ ట్రాన్స్ఫర్ అయింది, ఇవాళ వచ్చాను. కాగానే లాలలు లాలలు అంటూ రేడియో స్టేషన్కి వెళ్ళి మీ అడ్రస్ కొనుక్కుని మీకోసమే బయలుదేరుస్తున్నాం. వెతకపోయింది ఖాళీ తగిలినట్టుగా మీరే కనిపించారనుకోండి. అవును, మీ వారు అమెరికాలో ఉన్నట్టు కదా రేడియో స్టేషన్లో చెప్పారు. అలా డౌన్ అయ్యి, నేను మీ బాబుల గురించి విన్నాను, వారి చలాకితనం గురించి, వారు నాటకాల్లో బ్రహ్మాండంగా యాక్ట్ చేయడం గురించి, వారి క్లాస్ లో ప్రతి సబ్జెక్ట్ లో ఫస్ట్ మార్క్స్ కొట్టేయడం గురించి, ఇంకా చాలా ఏమైందండి? ఏం జరిగింది? సీతగారు, ఏడేడు జన్మల్లో జరగవలసిన ఎన్నో ఘోరాలు నాకు ఈ ఒక్క జన్మలో జరిగిపోయాయండి. సీతగారు, అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పండి ప్లీజ్. నుదిటి గీతగా విషాదం రాసుకుని పుట్టానని మీకు ఇదివరకే తెలుసు. మీరు వెళ్ళాక టామీ, రేపు మా నాన్నగారు వస్తారు తెలుసా? నీకెలా తెలుసు? చీ, నీకేం తెలీదు, నీకు తెలిసిందల్లా తలూపడమే. ఏ విమానం, విమానం, మా నాన్నగారిని రేపే తీసుకురా. నాన్నగారిని చూడాలి, రేపే తీసుకురా అనే వాడి కోరిక తీర్చలేని దౌర్భాగ్యపు తల్లినయ్యాను నేను. అంతే తాతారావు గారు, నా కన్నీళ్ళు చెప్పే కదా అంతే. సీతగారు, వస్తానన్నారు కదూ? అవును బాబు, నేను ఫోన్లో మాట్లాడితే తప్పకుండా వస్తానన్నారు. మరి నాకు విమానం బొమ్మ తెస్తా అన్నారు కదా? అన్నారు బాబు,
అన్నారు. హే టామీ, టామీ విన్నావా? నాన్నగారు వస్తారంట, విమానం బొమ్మ తెస్తారంట. ఎలా చెప్పనురా, నిన్ను కన్న తండ్రి నిర్దాక్షిణ్యంగా రానన్నాడని రాడని నీకెలా చెప్పనురా? టామీ, నాన్నగారు వచ్చినప్పుడు నువ్వు బుద్ధిగా ఉండాలి, అల్లరి చేయకూడదు. నాన్నగారు, అమ్మ, నేను, నువ్వు అంతా కలిసి పార్క్ వెళ్దాం. ఏ నువ్వు విమానం బొమ్మ కావాలన్నావు కదా, అందుకే తీసుకొచ్చాను చూడు. మీరు రాడేమోనని అమ్మ దిగులుతో ఉంది, కానీ నాకు తెలుసు మీరు వస్తారని. ఎందుకంటే ఇందాక నేను కృష్ణుణ్ణి ప్రార్థించాగా, డాడీ డాడీ అమ్మ మీరు నేను అంతా కలిసి షికార్కి వెళ్దాం డాడీ. బాబు ఉండమ్మా, డాడీ డాడీ వెళ్దాం డాడీ. అందరికి మా డాడీ వచ్చాడని తెలియాలిగా, అందరికి నేను చెప్పాలిగా. డాడీ అమ్మకి చెప్పు డాడీ వెళ్దాం డాడీ, డాడీ వెళ్దాం డాడీ. క్షమించండి సీత గారు, నిన్న బాబుని గురించి మీరు చెప్పిన నిజం విన్నాక అతని కోసం ఇలా వచ్చాను. ప్లీజ్ ఇప్పుడు మీరు కూడా సహకరిస్తే బాబు కోసం ప్లీజ్. Happy day.
పరుగు పందెం వేసుకుందామా అమ్మా నాన్నల దగ్గరికి ఎవరు ముందు పరిగెడతారో చూద్దాం నాన్నా నేను ఎంత స్పీడ్‌గా పరిగెడతానో చూడు బాబు మరొకసారి చూస్తారు ఇప్పుడే వద్దు లేదమ్మా నీ స్కూల్ పోటీల్లో ఎలా పరిగెట్టానో నాన్నగారికి చూపించాలి Thank you.